हाय फ्रेंड्स एला उन्नारु वेलकम टू दी तेलुगु बुक रीडर ई आडियो गॉडफादर नवल गुरिंची ई नवल रचिंचिन वारु मेरियो फ्यूजो मीरु इप्पटिवरकु ई चैनल सब्सक्राइब चेयकपोते सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी वीडियो तो पाटु कमेंट चेयंडी मी फ्रेंड्स कूडा उपयोगपड़ुतुंदि अनुकुंटे वाळ्ळकु कूडा शेयर चेयंडी मरिन्नि मोटिवेशनल एड्युकेशनल विषयालनु तेलुसुकोवडानिकि ई चैनल नि सब्सक्राइब चेयंडी ఇక ఆలస్యం ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదామా గాడ్ ఫాదర్ పార్ట్ 7 మాల్బెరీ స్ట్రీట్కి కారు పోనిచ్చి అక్కడ ఒక గ్యారేజ్లో పార్క్ చేశాడు మైకెల్ దాని వెనుక ఉన్న ఓ ఇంటికి అపరిచితుని వలె వెళ్ళి కీ తీసి దాని డోర్ ఓపెన్ చేసి కాయ అడమ్సన్ని లోపలికి ఆహ్వానించాడు అతని ఫ్యామిలీకి ఉన్న ఇళ్లలో అది ఒకటి అని ఆమెకు అర్థమయ్యింది లోన చాలా విశాలంగా ఉన్న గదులు పూర్తి ఫర్నిచర్తో కూడుకున్న నివాసం అది ఇద్దరూ ఓ గదిలోని సోఫా మీద కూర్చున్నారు కాసేపు ఆగిన తర్వాత ఆ గదిలో గల బారిలో నుంచి ఒక బాటిల్ తీసి ఇద్దరికీ డ్రింక్స్ ఫిక్స్ చేశాడు ఒకటి కాయాకి ఇచ్చి తను ఇంకొకటి తీసుకున్నాడు ఏదో పిచ్చాపాటి అయినాక శృంగార లోకంలో తేలియాడారు కనీసం నువ్వు నాకు ఉత్తరమైన రాసి ఉండవలసింది నీ విషయాలు ఆ మాత్రం రహస్యంగా నేను మాత్రం ఉంచలేనా యాంకీస్ ఆర్ ప్రెటీ క్లోజ్ మౌత్డ్ టు యు నౌ అన్నది కాయా అడమ్స్ ఆ మంచంపై అలానే పడుకుని ఇంతకాలం నా కోసం వేచి ఉంటావని నేను ఊహించలేదు అని చెప్పాడు మైకెల్ ఆ ఇద్దరి హత్యలో నీ చెయ్యి ఉందని నేను నమ్మడం లేదు ఇప్పటికీ కూడా నా నమ్మకం అదే నీ గురించి నాకు తెలియదా ఏమిటి ఆ పని చేసింది నేనా కాదా అనేది ఒక విషయం కాకూడదు మన మధ్యన నువ్వు ఏదో దాస్తున్నావు ఏం నాతో చెప్పకూడదా అంది కాయా హం అంటే మనం పెళ్ళి కావాలంటే ఈ విషయం పూర్తిగా నేను చెప్పి తీరవలసిందేనా అని అడిగాడు మైకెల్ అదేం లేదు మన మధ్య ప్రేమకి దానికి సంబంధం ఏమీ లేదు ఎందుకని నాతో నిజం చెప్పడానికి భయపడుతున్నావు అదే నాకు అర్థం కావడంలా నా ప్రవాస జీవితం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎందుకనో ఎవరిని చూసినా కలిగిన ఓ సంతోషం నిన్ను చూసిన తర్వాత కలిగింది దీన్నే ప్రేమ అనుకోవాలా ఏమో నీ నుంచి ఆ మాత్రం ప్రేమ చాలు నాకు ఆమె బెడ్ మీద ఉండగా దాని ముందు ఉన్న కుర్చీలో ఉన్నాడు అతను సరే కాసేపు సీరియస్గా ఆలోచిద్దాం నాతో వివాహ జీవితం ఎలా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు అని ప్రశ్నించాడు మైకెల్ ఆ మాటకి కాయా అడమ్స్ నవ్వి ఊరుకున్నది చూడు కాయా నేను ఉన్నది ఉన్నట్లు చెబుతున్నాను ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది నీవే పెళ్ళి అయిన తర్వాత కూడా నేను నీతో అన్ని విషయాలు చెప్పలేను ప్రస్తుతం నేను మా నాన్నగారి వద్ద ఆలివ్ ఆయిల్ బిజినెస్కి సంబంధించిన తర్ఫీదు పొందుతున్నాను యు నో మై ఫ్యామిలీ హ్యాజ్ ఎన్మీస్ మై ఫాదర్ హ్యాజ్ ఎన్మీస్ నువ్వు నన్ను పెళ్ళాడిన కాలం కలిసి రాకపోతే చాలా త్వరగానే నువ్వు విడోవి అయ్యే అవకాశం ఉంది నా దైనందిన వ్యవహారాల్లో జరిగే అన్నిటినీ నేను ఇన్నితో చెప్పడం వీలు పడదు నా బిజినెస్ గుర్చిన వివరాలు పూర్తిగా నేను నీకు వివరించలేను అని చెప్పాడు మైకెల్ కాయా అడమ్స్ బెడ్ మీద నుంచి లేచి కూర్చొని పక్కనే ఉన్న టేబుల్ ల్యాంప్ స్విచ్ ఆన్ చేసింది ఆ తర్వాత ఆమె సిగరెట్ వెలిగించుకొని అలాగే త్రాగుతూ దిండుకి జారిగిలా కూర్చుని సాలోచనగా అన్నది అంటే దాని అర్థం ఏమిటి నీ ఒక గ్యాంగ్స్టార్ అని నాతో చెబుతున్నావు కదూ నీ చర్యలేవి నేను ప్రశ్నించకూడదు అంతేనా ఏదో హర్రర్ సినిమాలోలా భయపెడుతున్నావు మొత్తానికి ఆ మాటలకి మైకెల్కి వెక్కిరిస్తున్నట్లు తన దెబ్బతిన్న దవడ భాగాన్ని ఆమె వైపు చూపించాడు ఎంత భయంకరంగానా అన్నట్లుగా ఓ మైక్ దాని గురించి నేను ఆలోచించడమే లేదు విసుగ్గా అందామె హం ముక్కు నుంచి కారెప్పుడు తప్ప నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను నవ్వుతూ అన్నాడతను నేను సీరియస్గా అడుగుతున్నాను చెప్పు అంటే వివాహ అనంతరం నేను ఎలా ఉండాలని నువ్వు భావిస్తున్నావు ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకుంటూ మీ అమ్మగారి మాదిరిగా ఉండాలా ఏదో జరగరాంది జరిగి నువ్వు జైల్లో పడ్డావే అనుకో అప్పుడు నా పరిస్థితి ఏమిటి అని అడిగింది కాయా అడమ్స్ అలా జరిగితే అవకాశమే లేదు అయితే గీతే నేను చంపబడవచ్చు కానీ జైల్లోకి వెళ్ళడం మాత్రం జరగదు కిల్డ్ ఎస్ జైల్లో మైకెల్ నమ్మకానికి ఆమెకి నవ్వు వచ్చింది కొంచెం గర్వంగా అను అనిపించింది అలా అని అంత గ్యారంటీగా ఎలా చెప్పగలవు అడిగిందామె ఇలాంటి విషయాలే నేను నీతో పంచుకోలేనని చెప్పింది ఇవన్నీ కొన్ని సీక్రెట్స్ అంతే అని చెప్పాడు మైకెల్ అది విని ఆమె కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది
నువ్వు ప్రవాసం నుంచి వచ్చి ఇన్ని నెలలైనా ఒక్క ఫోన్ చేయలేదు. ఇంతకాలం అలాంటప్పుడు నేను నిన్ను ఎందుకు వివాహం ఆడాలి? యామై గుడ్ డే ఇన్ బ్యాడ్? ప్రశ్నించింది కాయా. దాంట్లోనూ నిజం లేకపోలేదు. వివాహం అయితే ప్రతిరోజు ఒకరినొకరం చూసుకోవచ్చు కదా. సరే, ఒక పని చెయ్యి, మీ పేరెంట్స్కి విషయం చెప్పు. వాళ్ళు ఏమి చేయమంటే అది చెయ్యి. అందులోనూ మీ నాన్నగారు చాలా తెలివైన వ్యక్తి అని విన్నాను. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు నువ్వు. ఏ కోణం నుంచి చూసినా నన్ను వివాహం ఆడకపోవడమే మంచిదేమో. ఈ దవడ, ఈ చీదుడు వ్యవహారం నాకే చికాకుగా ఉంది. నేను అడిగిన దానికి మాత్రం దాటవేస్తున్నావు నువ్వు. సరే, చెబుతున్నా విను. కొన్ని విషయాలు ఇప్పటికీ నేను సరిగ్గా చెప్పి ఉండకపోవచ్చు. దానికి కారణం ఉంది. అన్నీ సక్రమంగా జరిగితే ఒక 5 ఏళ్లలో కార్లోని కుటుంబం అన్ని విషయాల్లోనూ చట్టబద్ధమైన వ్యవస్థగా రూపుదాల్చుతుంది. దానికోసం కొన్ని వ్యూహాలు పన్నక తప్పదు. దానిలో ఎక్కడ తప్పు జరిగినా నా ప్రాణమే పోవచ్చు. అప్పుడు నువ్వు ఒక ధనికురాలివైన విడో అవుతావు. వెల్, ఐ వాంట్ యు బికాజ్ ఐ వాంట్ ఎ ఫ్యామిలీ అండ్ కిడ్స్. నేను మా నాన్నగారి వల్ల ఎలా ప్రభావితం కాబడ్డానో, నా పిల్లలు నా వల్ల ప్రభావితం కాకూడదని నా కోరిక. అంటే దాని అర్థం మా నాన్నగారు నా చేత బలవంతంగా అన్నీ చేయించారని కాదు. నిజానికి ఆయన నన్ను ఎప్పుడూ ఫ్యామిలీ బిజినెస్లోకి తీసుకురావాలని అనుకోలేదు. నన్ను ఒక ప్రొఫెసర్గానో డాక్టర్గానో చూడాలని ఆయన అనుకునేవారు. కానీ పరిస్థితులు ఎదురు తిరిగాయి. నేను నా కుటుంబం కోసం పోరాటం చేయక తప్పని పరిస్థితుల్లో ఉన్నాను. అవును, చెయ్యక తప్పదు. ఎందుకంటే నేను అభిమానించే ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఒకరున్నారంటే అది మా నాన్నగారు మాత్రమే. అంతకంటే గౌరవించదగిన మనిషి నేను చూడలేదు. ఆయన ఒక మంచి భర్త, మంచి తండ్రి, ఇంకా విధి వక్రించిన అభాగ్యుల పాలిట మంచి స్నేహితుడు. అయితే ఆయనకి ఇంకొక పార్శ్వం కూడా ఉంది. కానీ ఒక కుమారునిగా అది నాకు సంబంధించినది విషయం. నాకు ఒకటే కోరిక, మన బిడ్డలు 100కి 100 పాళ్ళు అమెరికన్ల వలె పెరగాలి. ఏ ఒడిదుడుకులు లేకుండా గౌరవంగా ఉండాలి. వాళ్ళు వాళ్ళ పిల్లల్లో ఈ అమెరికా దేశానికి ప్రెసిడెంట్ కావాలి. దినదినం చావుగా బ్రతుకులు ఉండే ఈ ఫ్యామిలీ బిజినెస్లోకి వాళ్ళు రానవసరం ఉండదు కాక ఉండదు. ఉపాధ్యాయులుగానో సంగీతకారులుగానో వైద్యులుగానో వారి రంగాల్లో పేరు తెచ్చుకోవాలి. ఆ చివరి జీవితపు అంకంలో మనం ఏదో కంట్రీ క్లబ్లో శాశ్వత సభ్యులం అవుదాం. అలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అమెరికన్ పౌరులుగా జీవించుదాం అని చెప్పాడు మైకేల్. అదంతా విన్న ఖాయా ఇలా అంది, అద్భుతం, చాలా బాగా చెప్పావు. అయితే ఇంకో వెర్షన్ మిస్ అయ్యావు సుమా. అదే, నేను విడోగా మారితే ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయన్నది. జరగడానికి ఎక్కువ కాలం అవకాశం ఉన్న పార్ట్ నే నీకు చెప్పాను. మిగతాదంతా ఎందుకు, దాని గురించి ఆలోచించటం వృధా అని చెప్పాడు మైకేల్. నేను చెప్పవలసింది చెప్పాను, ఇక ఎలాంటి వివరణలు అవసరం లేదనుకుంటున్నాను. దీని గురించి మరీ ఎక్కువగా ఆలోచించుకు. వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఇవన్నీ నిరర్ధకంగా మెలుగులుతాయి అని చెప్పాడు మైకేల్. కాయా అడమ్స్ తల ఊపింది. నువ్వు ఇంత దాకా చెప్పిన మాటల్లో మీ కుటుంబాన్ని మీ నాన్నగారిని ప్రేమిస్తున్నట్లు చెప్పావు తప్ప నన్ను ప్రేమిస్తున్నట్లుగా ఒక్క ముక్క చెప్పావా? నువ్వు నన్ను విశ్వాసంలోకి తీసుకున్నప్పుడు నేను భార్యగా మాత్రం ఉండాలని ఎలా అనుకుంటున్నావు? కానీ నాకు ఒకటి తెలుసు, మీ నాన్నగారు మీ అమ్మగారిని పూర్తిగా విశ్వసిస్తారు ఏ విషయంలోనైనా. నువ్వు చెప్పింది నిజమే, కానీ దాని అర్థం ఆయన జీవితంలోని ప్రతి చిన్న అంశాన్ని మా అమ్మకి పోసగుచ్చినట్లు చెబుతారని కాదు. ఆమెను మా నాన్నగారు విశ్వాసంలోకి తీసుకోవడంలో కూడా ఓ కారణం ఉంది. దానికి అనేక సంవత్సరాలుగా పునాది ఉన్నది. 40 ఏళ్ల వైవాహిక జీవితంలో మా నాన్నగారికి ఆమె ఎంతో ఆసరాగా నిలిచింది. అనేక కష్ట సమయాల్లో తన సేవల్ని అందించింది. ఆయన తన కుటుంబం అభివృద్ధి కోసం తీరిక లేకుండా పనిచేస్తున్నప్పుడు పిల్లల ఇంటి బాధ్యతల్ని ఆమె తీసుకున్నది. నువ్వు కూడా నాకు అలాంటి సహకారం అందించిన రోజున నేను కూడా నీ పట్ల అలాగే ప్రవర్తించుతాను అని చెప్పాడు మైకేల్. హమ్, అంటే మన వివాహం తర్వాత కూడా ఆ మాల్లోనే ఉండాలా అని అడిగిందామె. మైకేల్ అవునన్నట్లు తల్లాడించాడు. మన జీవితాలు మనవి. మా తల్లిదండ్రులు మన విషయాల్లో ఎప్పుడూ కలగజేసుకోరు. కొంతకాలం పాటు ఆ మాల్లో ఉండక తప్పదు అని చెప్పాడు మైకేల్. బయటికి వచ్చి నివసిస్తే నీకు డేంజర్ కదూ అని అడిగింది కాయా. ఆ మాట విన్న వెంటనే అతనికి కోపం వచ్చింది. కానీ దాన్ని లోపలికి ఉంచుకున్నాడు, వ్యక్తపరచలేదు. కానీ అది ఆమె గమనించింది. చూడు కాయా,
నువ్వు మా కుటుంబం గురించి పూర్తిగా అర్థం చేసుకోలేదు. మొదటిసారిగా ఇంకో విషయం చెబుతున్న విను. మా నాన్నగారు తన కుటుంబం కోసం మాత్రమే కాక తనపై ఆధారపడిన అనేక జీవితాల కోసం పనిచేస్తున్న వ్యక్తి. ఎవరైతే ఆయనకి కష్టకాలంలో తిరిగి రుణం తీర్చుకుంటారో వారి కోసం ఏమైనా చేసే మనిషి. ఈ సమాజం విధించే రూల్స్కి ఆయన కట్టుబడరు. తన స్వభావానికి శక్తికి అవి సరిపడినవిగా ఆయన భావిస్తారు. ఒక దేశం యొక్క అధ్యక్షునిగాను లేదా అత్యున్నత స్థాయి న్యాయమూర్తిగాను తనని తాను పరిగణించుకుంటారు. ఆయన అంతిమ గమ్యం ఒకటే, ఏదో ఒకనాటికి పూర్తి సెక్యూరిటీతో చట్టబద్ధమైన జనజీవన స్రవంతిలో కలవడమే. దానికోసం ఆయన తనదైన కోడ్ ఆఫ్ ఎథిక్స్ని రూపొందించుకున్నారు. అది మనకి కనిపించే ఈ లీగల్ స్ట్రక్చర్ కంటే బలమైంది అని చెప్పాడు మైఖేల్. కాయా ఆడమ్స్ అది విని హతాశురాలైంది. ఏమిటి మైఖేల్ నువ్వు అనేది హాస్యాస్పదంగా లేదు? ప్రతి ఒక్కరూ మీ నాన్నగారిలాగే భావిస్తే ఈ దేశంలోని వ్యవస్థలన్నీ ఏమవుతాయి? అరాచకం తాండవించదు? ఈ సమాజం ఏమవుతుందని ఆలోచించావా? కాయా, నువ్వు సినిమాలోని కొన్ని పాత్రలను ఊహించుకుని కలవరం చెందకు. మా నాన్నగారు అలాంటి మనిషి కాదు. ఆయన ప్రపంచంలో ఆయన ఎంతో బాధ్యతతో క్రమశిక్షణతో ఉండే వ్యక్తి. కనిపించిన ప్రతి వారిని కాల్చిపారేసే గ్యాంగ్స్టర్ కాదాయన. ఈ హీజ్ ఏ రెస్పాన్సిబుల్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ వే అని చెప్పాడు మైఖేల్. ఒకటి చెప్పు, నువ్వు మీ నాన్నగారి పద్ధతిని నమ్ముతున్నావా అని అడిగింది కాయా. నా కుటుంబంలో నాకు నమ్మకం ఉన్నది కంటికి కనిపించే ఈ సమాజమంతా మన సంక్షేమానికి పాటుపడదు, ఇంకా రక్షణ కూడా ఇవ్వదు. నా తలరాతని గుప్పెడ మంది రాజకీయవేత్తల చేతిలో పెట్టి నేనుండలేను. అసలు వాళ్లకున్న అర్హత ఏమిటి? జనాల్ని వంచి ఏవో కబుర్లు చెప్పి ఓటు వేయించుకుని గెలవడమేగా. అంతకైనా ఏమైనా ఉందా? ఎవరికిష్టం ఉన్నా లేకున్నా అతి త్వరలో కార్లిన్ కుటుంబం చట్టబద్ధమైన జీవన స్రవంతిలోకి ప్రవేశిస్తుంది. అన్ని అంగులతో, అన్ని శక్తులతో, పూర్తి రక్షణతో రాబోయే మా తరాల కోసం మేము చేయబోయే కార్యం ఇది. మైక్, నువ్వు దేశం కోసం వాలంటరీగా యుద్ధంలో కూడా పాల్గొన్నావు కదా? కావచ్చును, కానీ ప్రభుత్వమే మనకి అన్నీ సమకూర్చుతుందని భావించరాదు. మొత్తం మీద నేను చెప్పబోయేది ఒక్కటే, నేను మా నాన్నగారికి సహాయకారిగా ఉండక తప్పదు. అది నా నిర్ణయం. ఇక నీ నిర్ణయం ఏమిటో నువ్వు తీసుకోవచ్చును అని చెప్పాడు మైఖేల్. నాకిప్పుడు వివాహం గురించి ఆలోచించే తీరిక లేదు మైక్. దాదాపు 2 ఏళ్ళు ఏ పురుషుడితోడు లేకుండా గడిపాను. ముందు పక్క మీదకి రా, ఎన్నాళ్ళ కసినంతా తీర్చుకోవాలి కదా అంటూ బెడ్ మీదకి పిలిచింది కాయా. లైట్లు ఆరిపోయి మసగ్గా ఉన్నదని అప్పుడు ఆమె నవ్వుతూ అన్నది, ఈ 2 ఏళ్ళు నేను ఒంటరిగా ఉన్నానని నువ్వు నమ్ముతున్నావా అని. అవును నమ్ముతున్నాను అని చెప్పాడు అతను. మరైతే నీ సంగతి ఏమిటి? గత 6 నెలలుగా నేను అంతే. మైఖేల్ చెప్పిన దానిలో తప్పు లేదు మరి. అప్పటికీ అపోనియన్ చనిపోయి 6 నెలలే కదా అవుతుంటా. జానీ ఫాంటెన్ నినోలు ఇద్దరూ కొన్ని రోజుల నుంచి ఆ లాస్ వెగాస్లోనే కాలం గడుపుతున్నారు. నినో మాత్రం పూర్తిగా ఆనందిస్తున్నాడు. కావలసినంత తాగడం, ఆ కెసినోలలో జోదం ఆడడం, ఇంకా అక్కడే అమ్మాయిలతో సరదాగా కాలక్షేపం చేయడం, అవి ఇవి అతని కార్యక్రమాలు. ఈ ఓ రోజు లూసీ అడిగింది, ఏమిటి కొన్ని రోజుల బట్టి ఈ లాస్ వేగాస్లోని మకం వేశారు? ఏదో ఊరికినే ఎంజాయ్ చేయడానికి వచ్చారా, ఇంకా ఏదైనా పని మీదనా అని. మైఖేల్ మమ్మల్ని ఇద్దరినీ ఇక్కడికి రమ్మన్నాడు. ఏదో మాట్లాడాలని నిన్ను నీ బాయ్ ఫ్రెండ్ జూలాస్ అని అతని సోదరుడు ఫిర్డి మనందరితోనూ చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి వస్తున్నాడు అని చెప్పాడు జానీ. ఉన్నట్లుండి ఓ రోజు నేను గ్యాంబ్లింగ్ టేబుల్ దగ్గర పడిపోయాడు. అతన్ని హోటళ్ళ గదిలోని చేర్చారు. ఆ తర్వాత జులాస్ వచ్చి అన్ని పరీక్షలు చేశాడు. ఇతనికి లివర్ పూర్తిగా పోయింది. ఇదే తాగుడు గనక కంటిన్యూ చేస్తే బ్రతకడం ఎన్ని రోజుల్లోనో ఎవరూ చెప్పలేరు అని జులాస్ చెప్పాడు. జానీ ఆ మాట విని వాడెవడి మాట వినే రకం కాదు అన్నట్లు మొహం పెడతాడు. ఇంతలోనే నినో లేచి ఓ గ్లాస్ మందు ఇమ్మన్నట్లుగా సైగ చేస్తాడు. జానీ లేచి పోషిస్తాడు. జులేస్ అనుకుంటాడు, మీ చావు మీరు చావండి, మిమ్మల్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదని. చివరికి నినోని చూసుకోవడానికి ఆ రూమ్లో నర్సును నియమించి బయటికి వెళ్ళిపోతారు. జీవితం కూడా కాలక్రమేణా అనేక మార్పులకు గురవుతుంది. అలాగే జానీకిను ఇప్పుడు అతను హాలీవుడ్లో పెద్ద నిర్మాతగా నిలదొక్కున్నాడు. మొదటి భార్య గిన్నీ దగ్గర పిల్లల దగ్గరికి వెళుతున్నాడు. సరే, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళ వ్యాపకాల్లో వాళ్ళు బిజీ.
ఒకసారి గిన్ని అంది, మొత్తానికి ఒక సక్సెస్ఫుల్ నిర్మాతగా నిరూపించుకున్నావు, నీలో ఇలాంటి బిజినెస్ మ్యాన్స్ ఉన్నాడని నేను ఊహించలేదు అని. నేను నిర్మాతగా ఎదిగిన ఎద్దుకనో పాడాలనే కోరిక ఇప్పటికీ పోలేదు, స్వతహాగా నేను అదే కదా అందుకేనేమో అన్నాడు తను. ఎందుకు ఇప్పుడు నీకేమిటి లోటు, అంతా బాగానే ఉంది కదా, మళ్ళీ దాంట్లో కాలెందుకు పెట్టడం అన్నదామె. ఏమిటో ఈ స్త్రీలకి ఎప్పుడూ తనకి దగ్గరగా ఉండే పురుషుడు బాగా సక్సెస్ అయ్యి పేరు తెచ్చుకోవడం కూడా ఇష్టం ఉండదనుకుంటాను అనిపించింది అతనికి. వెంటనే ఫోన్ చేశాడు నినోకి, తాను వస్తున్నట్లు పామ్ స్ప్రింగ్స్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని. పని పాట ఏమీ లేదు, ఊరికినే ఇద్దరూ చెరువు అమ్మాయితో కలిసి అక్కడ విహరించడం, ఇంకా స్విమ్మింగ్ పూల్లో కాలక్షేపం చేయడం, పనిలో పనిగా తన గొంతుని పరీక్షించుకోవడానికి కొన్ని పాటలు పాడాడు. నినో బాగా పాడావని కితాబు ఇచ్చాడు, వద్దన్నా ముందు తాగడం ఆపేవాడు కాదు నినో. అసలు బతకడం కూడా అతనికి ఇష్టం లేదేమో అనిపించింది జానీకి. మైకేల్ కార్లన్ లాస్ వెగాస్లోని దిగేసరికి ఆ రోజు కొద్దిగా పొద్దుపోయింది. అతనితో పాటు టామ్ ఇంకా బాడీగార్డ్ ఈ మధ్యనే నియమించబడ్డ ఆల్బర్ట్ నేరీ కూడా ఇతనితో పాటు వచ్చారు. ఫ్రెడ్డి వీళ్ళందరి కోసం తను ట్రైనింగ్ అవుతున్న హోటల్లోనే ఓ మంచి సూట్ బుక్ చేశాడు. దానికి అనుసంధానంగా ఓ క్యాసినో కూడా ఉంది. మైకేల్ తన సోదరుడు ఫ్రెడ్డీని చూడగానే అతనిలో వచ్చిన మార్పుని స్పష్టంగా గమనించాడు. ఓ సినిమా స్టార్ మాదిరిగా ఆధునికంగా అనిపించాడు. హోటల్లో కూర్చుని ఉన్నారంతా. మైక్, నీ దవడికి ఆపరేషన్ చేసుకున్నాక ఇప్పుడు బాగున్నావు, బహుశా కాయా బాగా ఒత్తిడి చేసి ఉంటుంది, లేకపోతే ఇలాంటివి నువ్వు ఓ పట్టాన పట్టించుకోవు కదా అన్నట్టు ఆమెని కూడా తీసుకురాలేకపోయావా, వాళ్ళకి సరదాగా ఉండేది కదా అన్నాడు ఫ్రెడ్డి. ఇప్పుడు ఆమె రెండవసారి ప్రెగ్నెన్సీతో ఉంది, అయినా ఇది బిజినెస్ టూర్ కదా, మళ్ళీ రేపు రాత్రి కల్లా వెళ్ళిపోవాలి అని చెప్పాడు మైకేల్. నువ్వు కలవవలసిన వాళ్ళందరినీ రెడీ చేశాను, స్నానం చేసి ఫ్రెష్ అయితే మంచి విందు తయారుగా ఉంది, చక్కని వంటగాళ్ళు ఉన్నారు ఇక్కడ, తయారవగానే నాకు కాల్ చేయి అని చెప్పాడు ఫ్రెడ్డి. సరే, మోయ్ గ్రీని ఉన్నాడుగా, అతన్ని చివరిగా కలుస్తాను. జాన్ ఫౌంటైన్ని లూసీ ఇంకా ఆమె బాయ్ ఫ్రెండ్ జులాస్ని వాళ్ళని కూడా మనతో డిన్నర్ చేయడానికి పిలువు, కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇంకా నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా నో ప్రాబ్లం అని చెప్పాడు మైకేల్. టామ్ హాజన్ వైపు చూసి చూడనట్లు చూశాడు ఫ్రెడ్డి. ఎందుకో గాని అతనంటే ఈ ఫ్రెడ్డీకి లోపల కొంచెం అసంతృప్తి, ముఖ్యంగా తన తండ్రి డాన్ కార్లియన్ తన పట్ల కొద్దిగా కోపంగా ఉంటున్నాడు మధ్య, దానికి కారణం ఈ టామ్ నేనని ఇతని భావన. నిజానికి దానికి కారణం వేరే ఉంది. హోటల్ బిజినెస్ నేర్చుకోవడానికి ఫ్రెడ్డీని లాస్ వేగస్ పంపించిన డాన్ తన కొడుకు చేసే పనుల మీద ఒక కన్ను వేసే ఉంచాడు ఇతరుల ద్వారా. ఇతను ఆ క్యాసినోలో పనిచేసే అమ్మాయిలతో పిచ్చలవిడిగా తిరగడం, స్త్రీలోలుడిగా ఆయన ఒక సందర్భంలో మోయి గ్రీనీ చేతిలో చెంపదెబ్బ తినడం, ఇదంతా డాన్ తెలుసుకుని చాలా కోపగించుకుంటాడు. అయితే మందలించడు కానీ ఫ్రెడ్డీ చేసే కాల్స్ని డాన్ ఎత్తేవాడు కాదు, టామ్ చేతనే జవాబు చెప్పించేవాడు. తన తర్వాత ఫ్యామిలీ బిజినెస్ని నిర్వహించే వ్యక్తి విషయవాంఛలకి లోనయ్యి బాధ్యతలను విస్మరించేవాణిగా ఉండరాదనేది డాన్ యొక్క కోరిక. ఇంచుమించు అర్ధరాత్రి కావస్తుంది. ఆ వేళప్పుడు అంతా డిన్నర్కి వచ్చారు. లూసీ వచ్చి రాగానే అదరంగా మైకేల్ని చూపించింది. ఆ తర్వాత అందరితో మంచి చెడు అయినాక డిన్నర్ ఉపక్రమించారు. మైకేల్ మాట్లాడే పద్ధతి ఆహభావాలు డాన్ని పోలి ఉండడం మిగతా వాళ్ళు స్పష్టంగా గమనించారు. ఇంచుమించు అదే రకమైన గౌరవాన్ని అతను పొందడం కోసం కూడా గమ్మత్తుగానే అనిపించింది. మైకేల్ యొక్క బాడీగార్డ్ ఆల్బర్ట్ నేరీ మాత్రం తనకి ఆకలిగా లేదని చెప్పి ఆ గది ముందు డోర్ వద్ద వేసుకుని కూర్చున్నాడు, ఏదో పేపర్ చూసుకుంటూ. జానీ ఫ్యాంటన్తో మాట కలుపుతూ అన్నాడు మైకేల్, ఏమిటి ఇప్పుడు నీ గొంతు బాగైనట్లు ఉందే, నీ అభిమానులంతా మళ్ళీ నీ వెంటే వచ్చేస్తారులే. థ్యాంక్స్ మైక్. చూడండి, ఒక ముఖ్య విషయం, మా కార్లిన్ ఫ్యామిలీకి ఇకపై న్యూయార్క్లో ఉన్న అన్ని బిజినెస్లని ఇంకా ఇతర ప్రాపర్టీలని అమ్మేసి ఇక్కడ ఈ లాస్ వేగస్నే ప్రధాన కేంద్రంగా చేసుకోదలిచాం. ఇక ఈ ప్రదేశమే మన భవిష్యత్. పూర్తిగా షిఫ్ట్ అవ్వడానికి 1-2 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ హోటల్ కేసినీలో మా మిత్రుల పేరు మీద ఉన్న షేర్లు మాకు
పునాదిగా ఉపయోగపడతాయి. దీనికి ప్రధాన షేర్ హోల్డర్గా ఉన్న మోయీ గ్రీనీ కూడా అతని భాగాన్ని పూర్తిగా మాకు అమ్మివేస్తాడు. అప్పుడు ఇది కార్లిన్ ఫ్యామిలీ సొంతమవుతుంది అలా చెప్పుకుపోతున్నాడు మైకేల్. అది విని ఫ్రెడ్డి ఆశ్చర్యపడ్డాడు. అదేమిటి మైక్, నువ్వు చెప్పేది నిజమేనా? మరి మోయీ గ్రీనీ ఎప్పుడు ఆ విషయం నాతో చెప్పలేదే అని అడిగాడు అతను. ఐ విల్ మేక్ హిమ్ అన్ ఆఫర్ హీ కాంట్ రిఫ్యూజ్, ప్రశాంతంగా చెప్పాడు మైకేల్. అది డాన్ యొక్క ఫేవరెట్ డైలాగ్, ముఖ్యంగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిల్లింగ్గా అనిపించే గమ్మత్తైన మాట. ఆ తర్వాత జానీ ఫాంటెన్ వైపు తిరిగి చెప్పాడు. ఆ జానీ, నువ్వు ఫ్యామిలీకి సహాయం చేయవలసిన తరుణం వచ్చింది. కనీసం 6 సార్లు నీ మిత్ర బృందంతో కలిసి ఈ కేసినోకి రావాలి. అది ఇక్కడికి వచ్చే గ్యాంబ్లర్స్కి మంచి వినోదంగా ఉంటుంది. మనం దీని విషయంలో కాంట్రాక్ట్ రాసుకుందాం. నీకు కొన్ని పాయింట్లు ఉంటాయి దీంట్లో అని చెప్పాడు మైకేల్. మైక్, గాడ్ ఫాదర్ చెప్తే నేను కాదనగలనా? అది నేను వేరే చెప్పనవసరం లేదు, నీకు చెప్పాడు జానీ. కానీ అతని కంఠంలో ఏదో సందేహం గోచరించింది. సందేహించకు, నీకు రావాల్సిన షేర్ నీకు వస్తుంది. నీ మిత్రులకి నువ్వు ఎన్నో సాయాలు చేసి ఉంటావు, ఆ మాత్రం వాళ్ళు నీకు చేయలేరా? అది కాదు మైక్, ఈ లాస్ వేగస్లో కాంపిటీషన్ బాగా ఉంది. మనం ఫీల్డ్లోకి కొద్దిగా ఆలస్యంగా ప్రవేశించాం. లాభాల పరిస్థితి ఎలా ఉంటుందో అని నా సందేహం. దాని గురించి నువ్వు దిగులు పడకు. ఇప్పటికే కార్లిన్ ఫ్యామిలీకి తమ మిత్రుల ద్వారా 4 హోటళ్ళు ఇక్కడ కలిగి ఉంది. ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది అని చెప్పాడు మైకేల్. అప్పుడు జానీకి అర్థమైంది. చాలానాళ్ళ క్రితమే డాన్ కార్లిన్ యొక్క హస్తం ఈ లాస్ వేగాస్లో కనబడకుండా ఇతరుల రూపంలో ఉందని. సరే మైక్, నా పని నేనుంటానిక అన్నాడు జానీ. ఇక ఆ తర్వాత లూసీ ఇంకా ఆమె బాయ్ ఫ్రెండ్ జులసీ వైపు తిరిగి చెప్పసాగాడు మైకేల్. జులాస్, ఇక్కడ నువ్వు అబార్షన్ చేసే పని మీద ఉన్నట్లు తెలుసు. మా కోసం నువ్వు పనిచేసిన చెయ్యాలనుకుంటే నీకొకటి చెప్పదలుచుకున్నా. ఇక్కడ త్వరలో ఓ బ్రహ్మాండమైన హాస్పిటల్లో నిర్మించబోతున్నాం. ఈ లాస్ వేగాస్కి దానికి అవసరం చాలా ఉంది. నీలాంటి సర్జన్లు ఈ హాస్పిటల్కి అవసరం. నీవు నీకు తెలిసిన ఇతర డాక్టర్లను ఎవరినైనా సూచించవచ్చు. అదీగాక నువ్వు లూసీని పెళ్ళాడబోతున్నావని తెలిసింది. మైకేల్ చెప్పిన ఆ మాటలకి తేలికగా నవ్వేశాడు జూలీస్. మైక్, నువ్వు నాకు ఆఫర్ చేసిన ఈ పనికి నేను ప్రతిగా ఇంకా ఏమైనా చేయవలసి ఉంటుందా? అంటే దీని వెనుక కనబడిన రాజకీయాలు ఏమీ లేవు కదా, దానికి నేను సహకరించాలా? సరే లూసీ, నువ్వు చేసుకోవడం వల్లనే నాకు భవిష్యత్తు ఉందని భావిస్తున్నావా? అదోలా నవ్వుతూ అడిగాడు మైక్. మైక్, నువ్వు హాస్పిటల్ కట్టకపోయినట్లయితే వృద్ధ కన్యగానే నేను మిగిలిపోతానని అనుకుంటున్నావా? జులాస్ని ఎత్తిపడుస్తున్నట్లుగా అంది లూసీ. ఆ మాటలకి జులాస్ తప్ప అంతా నవ్వారు. జులాస్, నాకు ఇతర ఉద్దేశాలు ఏమీ లేవు. అయితే ఒకటి, నాకు ఎప్పుడైనా చికాకు పుడితే మాత్రం నిన్ను తొలగించేవేస్తాను. నువ్వు ఇంకా ఎంతో పైకి రావాలనే ఆశతో ఉన్నావని నాకు తెలుసు. నా ఉద్దేశం నీకు సహాయపడమే. ఒక మంచి రిలేషన్షిప్ను కొనసాగించడం వల్ల కలిగే నష్టం ఏమీ ఉండబోదు. సరే, నీ ఇష్టం. నిన్ను బలవంత పెట్టేవారు ఎవరూ లేరిక్కడ అని చెప్పాడు మైకేల్. మైక్, వేరేలా భావించకు. నీ మాటను నేను గౌరవిస్తున్నాను. మీ తండ్రి గారి కృతజ్ఞతలు. నేను ఏమి చేయాలో చెప్పు, ప్రత్యాతాపంతో అన్నాడు జులేస్. సరే, ఒక పని చేయి. కొత్త హాస్పిటల్ నిర్మాణం స్టార్ట్ అయ్యేంత వరకు ఉన్న 4 హోటల్ కమ్ కేసీనోలోకి మెడికల్ డైరెక్టర్గా వ్యవహరించు. తర్వాత విషయాలు నీకే తెలుస్తాయి అని వివరించాడు మైకేల్. ఆ తర్వాత లూసీతో ఇలా చెప్పాడు. నువ్వు ఒక పని చేయి. కట్టబోయే నిర్మాణాల్లో ఎక్కడ ఏ షాప్ పెడితే బాగుంటుంది అనేది ప్లాన్ చేయి. హోటల్ కమ్ కేసీనోలోకి కావలసిన ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకో. ఆ ఇంకోటి, ఆ షాపుల్లో కూడా నీకు కొన్ని పాయింట్లు ఉంటాయి. అప్పుడు జులాస్ నిన్ను చేసుకోనుకున్న ఒక ధనికురాలైన స్త్రీగానే నువ్వు మిగిలిపోతావు అని నవ్వుతూ అన్నాడు మైకేల్. ఫ్రెడ్డీ కోపంగా ఓ వైపు తిరిగి సిగర్ కాల్చుతున్నాడు. ఏయ్ ఫ్రెడ్డీ, నేను డాన్ తరపున పనిచేసే ఓ కుర్రాన్ని మాత్రమే. నువ్వు ఇక్కడ ఈ హోటల్ని నడిపించే విధానానికి నాన్నగారు చూస్తే ఎంత సంతోషిస్తారో తెలుసా అని చెప్పాడు మైకేల్ తన సోదరునితో. ఏమిటో, ఆయనకి ఎప్పుడూ నా మీద కోపమే. నేనెన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడమే లేదు. అది తెలుసా? బహుశా నువ్వు పనిచేస్తున్న ఈ హోటల్ నష్టాల్లో ఉన్నందుకు ఆయనకి ఏమైనా అనిపించిందేమో. దానికి నేనా బాధ్యున్నే.
దీనికి చైర్మన్గా మోయ్ గ్రీనీ కదా విసిరుగా అన్నాడు ఫ్రెడ్డీ. మైకేల్ దాన్ని నిర్లక్ష్యం చేసి ఏమిటి, నిను రాలేదు అన్నట్లుగా జాన్ వైపు చూశాడు. నిని ఆరోగ్యం బాగా చెడిపోయింది, అతని రూమ్లో ఓ నర్సుని నియమించి ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు జానీ. డానీకి ఇక ఇష్టమైన చాలామంది కొద్ది వ్యక్తుల్లో నినో ఒకడు. ఏనాడు అతని ఇంకొకరి మీద ఫిర్యాదు చేయడు, తనకి ఉన్నదానితో సంతృప్తిగా ఉంటాడు అని అతన్ని ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాడాయన అని చెప్పాడు మైకేల్. తీస్తున్న సినిమాల మీద ఇప్పుడు డబ్బు రావడం కూడా మొదలైంది. నినోకి మంచి భవిష్యత్తు ఉండేది ఈ హాలీవుడ్లో. చక్కగా శ్రద్ధ పెట్టి నటన మీద కేంద్రీకరించినట్టయితే సన్ ఆఫ్ ఏ బీచ్ తాగి తాగి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంచుమించు చావుకి దగ్గరై జీవిస్తున్నాడు అసహనంగా అన్నాడు జాన్ ఫ్యాంటన్. అతనితో మిత్రుని పట్ల బాధ కూడా ధ్వనించింది. అంతలోనే జ్యూలస్ స్పందించి ఏదో అనబోయాడు. ఎవరో తలుపు కొట్టిన శబ్దం అవడంతో ఆగిపోయాడు. టామ్ హాజన్ వెళ్ళి తలుపు తెరిచాడు. ఆ వచ్చింది ఎవరో కాదు, అతను మోయీ గ్రీనీ. అతనితో పాటు ఇద్దరు బాడీగార్డ్లు కూడా ఉన్నారు. మోయీ గ్రీనీ ఒకప్పుడు బ్రూక్లిన్ ప్రాంతంలో తన జీవితాన్ని ప్రారంభించినవాడు. గ్యాంబ్లింగ్లో అక్కడ సంపాదించాక తర్వాత ఈ లాస్ వెగస్కున్న భవిష్యత్తుని చాలా ముందుగానే ఊహించి ఇక్కడ వ్యాపార స్థావరాలు ఏర్పరిచాడు. కొన్ని మర్డర్లు కూడా చేసిన చరిత్ర అతనుకుంది. మనిషి చూడటానికి మంచి హుందాగా ఉంటాడు. ఇప్పుడు వీళ్ళంతా కూర్చున్న ఈ హోటల్ కేసినిలో సింహభాగం షేర్ అతనిదే ఉంది. ఇదే హోటల్లో పనిచేసే లూసీ కానీ జూలియస్ కానీ ఇతనికి సాధ్యమైనంత దూరంగా మసులుతుంటారు. ఎందుకంటే ఇతగాడి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఓసారి ఫ్రెడ్డీని కూడా 10 మందిలో పడామని చెంప మీద వాయించాడు ఏదో విషయంలో. టామ్ తలుపు తెరిచిన వెంటనే సుబిసిరుగా వచ్చి మైకేల్ ముందు ఉన్న కుర్చీలో కూర్చున్నాడు మోయీ గ్రీనీ. చాలా కోపంగా ఉన్నాడు అతను, అయితే కంట్రోల్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. మైక్, ఇప్పుడు నేను ఓ విషయం నీతో మాట్లాడడానికి వచ్చాను, రేపు వేరే ప్రయాణం ఉంది నాకు అని చెప్పాడు మోయీ గ్రీనీ. దానిదేముంది మిత్రమా, తప్పకుండా మాట్లాడు అలా అంటూనే మైకేల్ చేతితో టామ్కి సంజ్ఞ చేశాడు మర్యాదపూర్వకంగా ఓ డ్రింక్ ఇమ్మని. మోయీ గ్రీనీ దాన్ని అందుకున్నాడు. కొద్దిగా సిప్ చేశాడు. తన మనుషులకి సైగ చేశాడు వీరందరికీ గ్యాంబ్లింగ్ ఆడటానికి తగిన చిప్స్ ఇమ్మని. మర్యాదకి మర్యాద వాళ్ళు అలాగే ఇస్తారు. థ్యాంక్స్ మోయీ గ్రీనీ, ఏమిటి విషయం అని అడిగాడు మైకేల్. ఇందాకనే విన్నాను. ఏమిటి, కార్లిన్ ఫ్యామిలీ ఈ నా హోటల్ని షేర్లను కొనాలని ప్రయత్నిస్తున్నారట. అవసరమైతే నేను మిమ్మల్ని కొనగలను, అది గుర్తుంచుకోండి. నాతో చెలగాటం వద్దు, అది అందరికీ మంచిది, కోపాన్ని అంచుకుంటూ చెప్పాడు మోయీ గ్రీనీ. ఆ మాట విని మైకేల్ నిబ్బరంగా ఉన్నాడు. ఎలాంటి ఆవేశాన్ని చూపించకుండా తన భావాల్ని వెల్లడించాడు. చూడు మోయీ గ్రీనీ, ఇప్పుడు ఈ హోటల్ని కానీ దానిలో ఉన్న కెసినో కానీ నష్టంలోనే కదా ఉన్నాయి. మేము దీన్ని ఇంకా బాగా నడిపించగలము. నీవు ఒక రేటు చెప్పు, దానికే మేము కొంటాము. అంటే అది నీకు మేలు చేయడమే కదా అని ఆలోచించు. మరి నువ్వు వేరేలా ఎందుకు భావిస్తున్నావు? యు ఘడం డాగాస్, నీ సోదరుడు ఫ్రెడ్డీని నా దగ్గర హోటల్లో ఉంచుకున్నాను. బిజినెస్ నేర్పించమని మీ తండ్రి కోరితే నేను చేసిన ఆ ఫేవరేని మర్చిపోయారా? నాకు కొంతమంది మిత్రులున్నారు, నన్ను చేతగాని వారిగా చూడవద్దు. అవును ఫ్రెడ్డీ, నీ దగ్గర ఆశ్రయం ఇచ్చిన మాట నిజమే, ఒప్పుకుంటాను. కానీ దానికి కార్లిన్ ఫ్యామిలీ నీకు కొంత ధనం కూడా సాయం చేసింది. హోటల్ దానితోనే కదా, ఈ హోటల్కి మరమ్మతులు అవి చేయించావు. అదీ కాక కోస్ట్లో ఉన్న మీ మోలీనరీ ఫ్యామిలీ మా సోదరుడికి రక్షణ కల్పించడానికి అంగీకరించింది. దానివల్లనే ఫ్రెడ్డీ ఇక్కడ ఉండగలిగాడు, మైకేల్ గుర్తు చేశాడు. హా హా, మీ శక్తిని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారేమో. డాన్ ఇప్పుడు ఇంచుమించు మంచం పడ్డాడు. నిన్ను న్యూయార్క్లోని ఫ్యామిలీలు వెంటాడుతున్నాయి, నాకు అన్నీ తెలుసు. మైక్, నాతో పెట్టుకోవాలని చూడకు. ఓహో, అందుకేనా ఫ్రెడ్డీని జనాల ముందు కొట్టింది అని ప్రశ్నించాడు మైకేల్. ఆల్బర్ట్ నేరీ లోపల జరుగుతున్న విషయాల్ని జాగ్రత్తగా పరికిస్తున్నాడు. చేయి దాటితే బాడీగార్డ్గా అతని విధి అతను చేయవలసిందే. ఆ మాటలే కొద్దిగా ఫీల్ అయ్యాడు ఫ్రెడ్డీ. మైక్, దాన్ని సీరియస్గా తీసుకోకు, అది చాలా చిన్న విషయం. కొన్ని విషయాల్లో కంట్రోల్లో ఉండడానికి మోయీ అలా చేస్తుంటాడు.
అది దారిలో పెట్టేందుకే తప్ప మరొకటి కాదు అంటూ వారించబోయాడు ఫ్రెడ్డీ. మోయి గ్రీన్ ఈసడ్డంచినట్లుగా ఇంకోటి చెప్పాడు. అవును, అతని పట్ల నేను అలా ప్రవర్తించిన మాట నిజమే. ముందు తను చేసింది ఏమిటో అడుగు. బిజినెస్ చూసుకోవడం మానేసి కెసినోలో కనబడిన వెయిట్రెస్ అందరినీ వాయించటం మొదలెట్టాడు. దారిలో పెట్టడానికి గాను ఒకటి తగిలించాను, ఏం తప్ప? మోయి అలా చెప్పడంతో నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఫ్రెడ్డి. ఇంకా అడగవేం, ద సన్ ఆఫ్ ఎ బీచ్ వాజ్ టేకింగ్ దెమ్ టు బెడ్ టూ అట్ ఏ టైమ్. ద ఓల్డ్ శాండ్విచ్ జాబ్. వాళ్ళు ఇక్కడ ఉన్నది ఎందుకు? కస్టమర్ని రంజింపచేయడానికి కదా. ఇతగాడే వాళ్ళ వెంట పడితే ఎలా? ఒక వికృతమైన నవ్వుతో అన్నాడు మోయి గ్రీని. మైకేల్కి టామ్ కీపుడు అర్థం అయ్యింది. డన్. ఎందుకని ఫ్రెడ్డీ విషయంలో అయిష్టంగా ఉంటాడో, కార్లిన్ ఫ్యామిలీకి మచ్చ తెచ్చి అలా 10 మందిలో చెంపదెబ్బ తిన్నాడనే ఆయనకి ఫ్రెడ్డీ అంటే అసంతృప్తి. ఎందుకనో కానీ సెక్స్ విషయంలో కూడా ఆయనకు ఒకరికి ఒకరే అనే సూత్రాన్ని విశ్వసిస్తాడు. మైకేల్ ఉన్నట్లుండి కుర్చీలోంచి లేచాడు. ఇక సెలవు అన్నట్లుగా, సరే మోయి గ్రీని, రేపు ఉదయం కల్లా నువ్వు చెప్పదలుచుకున్న రేటు ఏమిటో చెప్పు. నేను రేపు సాయంత్రానికి న్యూయార్క్కి వెళ్ళిపోవాలి అని చెప్పాడు మైకేల్. ఆ మాట విని ఫ్రెడ్డీ కొద్దిగా నర్వస్గా ఫీల్ అయ్యాడు. టామ్, నువ్వు డానికి కాన్సిగ్లేరవి కదా, ఆయనతో ఈ విషయాన్ని పునరాలోచించమని చెప్పకూడదు అని ఫ్రెడ్డీ అడిగాడు అతన్ని. ఆ మాట విన్న మైకేల్కి చుర్రుమన్నది. అందరూ వినండి, డాన్ రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు నాకు తెలిపారు. ప్రస్తుతం ఫ్యామిలీ బిజినెస్ నడుపుతున్నది నేనే. ఇంకొక సంగతి, టామ్ హాజన్ ప్రస్తుతం నా వద్ద లీగల్ అడ్వైజర్గా మాత్రమే ఉన్నాడు. కాన్సిగ్లేర్ పోస్ట్ నుంచి అతన్ని తొలగించడమైంది. అది విషయం. ఉన్న సంగతి బద్దలు కొట్టాడు మైకేల్. అందరూ కాసేపు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ తర్వాత మైకేల్ కొనసాగించాడు. ఫ్రెడ్డీ, యు ఆర్ మై ఓల్డర్ బ్రదర్. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ యూ, బట్ డోంట్ ఎవర్ టేక్ ఏ సైడ్స్ విత్ ఎనీబడీ అగెన్స్ట్ ద ఫ్యామిలీ ఎవర్. ఇక్కడ కార్లిన్ ఫ్యామిలీ చాలా పెట్టుబడి పెట్టింది, కానీ దానికి తగిన ఆదాయం కనిపించటం లేదు. అది అర్థమయ్యింది కదా. అలా చెప్పి మైకేల్ విసా విసా బయటికి నడిచాడు. ఆ మాటలు ఫ్రెడ్డీ మోయి గ్రీన్ల మీద ఒకేలాంటి ప్రభావాన్ని చూపాయి. ఆ తదుపరి రోజు మైకేల్ కబురు వచ్చింది. మోయి గ్రీని తన షేర్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మడని దాని సారం. ఆ మాట విని మైకేల్ అతని ఇష్టం అన్నట్లుగా భుజాలు ఎగరేశాడుగా. ఆ తర్వాత నినో ఉన్న షూట్లోకి వెళ్ళాడు అతను. జానీ ఇంకా జులాస్ అక్కడే ఉన్నారు. మైకేల్ షాక్ అయ్యాడు. నినోని చూసిన వెంటనే ఎముకల గూడిలా అయిపోయాడు అతను. నినో, నిన్ను చాన్నాలకి చూస్తున్నందుకు సంతోషం. డాన్ ఎప్పుడూ నీ గురించే చెబుతూ ఉంటారు. నీకేమైనా సహాయం చేయగలమా మేము? అది ఫ్యామిలీ నుంచి నీకు అందుతుంది. మంచం మీద కూర్చుంటూ అడిగాడు మైకేల్. నినో ఓపిక లేనట్లుగా నవ్వి చెప్పాడు. Tell him I am dying. Tell him so business is more dangerous than the olive oil business. తాను ఒకానొకప్పుడు డానికి చెందిన ఆలివ్ ఆయిల్ ట్రక్కుల మీద డ్రైవర్గా పనిచేశాడు కదా, అందుకని ఆ పోలిక. లావెస్కస్లో సమావేశం ముగిసిన తర్వాత మైకేల్ న్యూయార్క్కి బయలుదేరాడు. విమానంలో కూర్చుని ఓ కొనుకు తీయాలని ప్రయత్నించాడు, కానీ తన వల్ల కాలేదు. ఇక తన జీవితకాలంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంలోకి ప్రవేశించబోతున్నాడు. చాలా ప్రమాదకరమైన దశ అది. అన్నీ ముందు జాగ్రత్తలు పకడ్బందీగా తీసుకోవడం జరిగింది. డాన్ తన ఆధీనంలో కోపర్ జిమ్స్ అందరినీ పిలిచి కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించాడు. డాన్ ఇక తాను పూర్తి విశ్రాంతి తీసుకోదలిచానని, ఫ్యామిలీ బిజినెస్ని ఇక మీదట మైకేల్ చూసుకుంటాడని, తాను అవసరమైతే ఏదైనా సలహా మాత్రం ఇస్తానని చెప్పాడు. ఇక మీదట జరగవలసిన పనులు తన చేతుల మీదుగా జరగాలనేది ఆయన అభిమతమనేది మైకేల్ గ్రహించాడు. అప్పుడే మైకేల్ ప్రవాసం నుంచి వచ్చి 3 ఏళ్ళు, కాయాని వివాహమాడి 2 ఏళ్ళు గడిచిపోయాయి. తన ఫ్యామిలీ బిజినెస్లో తర్ఫీదు పొందడం గత 3 ఏళ్ల నుంచి కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ కాలంలోనే తమ కార్లియన్ ఫ్యామిలీ ఎంత బిజినెస్వంతమైనది, శక్తివంతమైనది, ఇంకా ఎంత సంపన్నమైనది అనేది విషయాలు తెలిసొచ్చింది. ఒక చిత్రమైన విషయం, తను తర్ఫీదు పొందుతున్నప్పుడు దానిలో భాగంగా గమనించాడు, ఒక గ్రామ్ ఫోన్ రికార్డు కంపెనీ నుంచి ఫ్యామిలీకి టంచనగా ప్రొడక్షన్ మనీ అందుతుండేది. అంటే చాలా ఫేమస్ ఆర్టిస్ట్ పాడిన రికార్డులకు డూప్లికేట్ తయారు చేసే కంపెనీ అది. ఒక రకంగా పైరసీ అనాలి.
ఆ ఒరిజినల్స్ని అమ్మే వాటి నుంచి వచ్చే లాభాల కంటే ఈ డూప్లికేట్స్ నుంచి వచ్చే లాభాలే ఎక్కువగా ఉండేవి, 100 రెట్లు ఎక్కువగా ఉండేవి. అటువంటి కంపెనీ కానీ ఇటు ఆర్టిస్టులకు కానీ జాన్ ఫౌంటైన్ మంచి ఉచ్చదశలో ఉండిన ఆ సమయంలో అతనికి ఆ డబ్బు అలా వచ్చింది. ఎప్పుడైతే ఫ్యామిలీ ఈ డూప్లికేట్ తయారీకి రక్షణ ఇవ్వడం మానేసిందో అప్పుడే ఆర్టిస్టులు కూడా డబ్బు రాక నష్టపోయేవారు. అంటే ఆర్టిస్ట్ ఎంత అద్భుతమైన ఆల్బమ్ చేసినా అప్పుడు అమ్ముడుపోయేవి తక్కువగా ఉండి ఆర్థిక నష్టం వాటిల్లేది. జాన్ ఫౌంటైన్ విషయంలో కూడా అలాగే జరిగింది. అప్పుడు అనుమానం వచ్చి టామ్ హజేన్ని కూడా ఒక మాట అడిగాడు మైఖేల్. అవును, దానికి ఎంతో అభిమానపాత్రమైన గాడ్ సన్గా పేరున్న జానీ ఫౌంటైన్ విషయంలో కూడా అది జరిగింది, కారణం ఏమిటి అని. ఒకనొక దశలో అతను కూడా డాన్కి కొన్ని విషయాల్లో అయిష్టం కలిగేలా ప్రవర్తించాడు. ముఖ్యంగా అతని భార్య పిల్లల్ని వదిలేసి సినిమా స్టార్ మార్గెట్ ఆస్టన్కి వెళ్ళి పెళ్లి చేసుకోవడం డాన్కి నచ్చలేదు. బహుశా ఆ కారణం వల్లనే జానీకి సంబంధించిన డూప్లికేట్ రికార్డ్స్ ప్రొడక్షన్ ఇవ్వడం మానేశాడు. దానితో పోలీసులు ఆ కంపెనీ మీద రైడ్ చేసి సీజ్ చేశారు అని చెప్పాడు టామ్. మైఖేల్ కార్లియన్కి ఇంకొకటి కూడా అర్థం అయ్యింది. ఒక్కోసారి తన అవసరం అర్థమయ్యేలా ఇతరులకు కొన్ని చిక్కుముళ్ళని కల్పించి వారిని తన సహాయం అడిగేలా కూడా తన తండ్రి చేస్తుంటాడు. మానవ ప్రవృత్తిలోని ద్వంద్వ ధోరణిలో భాగంగా ఒక్కోసారి అది అవసరమేమో. తనకి పెళ్ళైన తర్వాత లాంగ్ బీచ్లో కోటలాంటి ఈ మాల్లో ఒక ఇంటిని తమకి కేటాయించడం జరిగింది. గత ఏడాది ఒక మగబిడ్డ కలిగాడు. మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉంది ఖాయా. అచ్చమైన ఒక ఇటాలియన్ వనితలా మారిపోయిందామె కూడా. తను ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఖాయా వచ్చి రిసీవ్ చేసుకుంది. ఎప్పుడు అలా వస్తుందామె. ప్లెయిన్లో నుంచి దిగగానే ఆల్బర్ట్ నేరీ నలుదిక్కులా ఓ మారు చూశాడు. ఖాయా ఉన్నది దిక్కుని అతనే చూపించి తను వేరే కారులో ఫాలో అయ్యాడు. టామ్ హజన్, ఖాయా, మైఖేల్లు ఒకే కారులో ఎక్కారు ఇంటివైపు వెళ్ళడానికి. అది నడుపుతున్నది రోకో లాంపోన్. ఈరోజు సాయంత్రం నుంచి నాన్నగారి ఇంటికి వెళ్ళే పని ఉంది. మిగతా కొంతమంది ముఖ్యులు వస్తున్నారు. కొన్ని విషయాలు మాట్లాడాలి. లాస్ వేగస్లోని జరిగిన సంఘటనలు కూడా చర్చించాలి. రాత్రికి నేను రావడానికి కొద్ది ఆలస్యం అవుతుందేమో. డెండెన కానిచ్చేసి నువ్వు పడుకో చెప్పాడు మైఖేల్ భార్యతో. మరేం పర్వాలేదు, నేను వెయిట్ చేస్తుంటాలే అన్నదామె. మైఖేల్ తల్లి ప్రతిరోజు ఉదయం చర్చికి వెళ్తుంటుంది. ఆ రోజు వెళుతూ ఖాయా దగ్గరికి వచ్చిందామె ఓసారి చూసి పోదామని. ఎందుకని మీరు ప్రతిరోజు చర్చికి వెళ్తారు, క్యాథలిక్స్ అందరూ అలా చెయ్యరు కదా అంది ఖాయా అత్తగారితో. ఖాయా ప్రొటెస్టెంట్ కుటుంబం నుంచి వచ్చింది. అత్తగారుకు అడుగుతూ ఉంటుంది, నువ్వు కూడా మా క్యాథలిక్ చర్చిలోకి మారకూడదు అని. అయితే మరీ ప్రెస్ చేయదు, ఆమెలోని సుగుణం అది. బాగా చెప్పావమ్మా, క్యాథలిక్స్ సాధారణంగా ఆదివారాలు ఇంకా ఈస్టర్ క్రిస్మస్ లాంటి రోజుల్లోనే చర్చికి వెళ్తారు. అయితే ఈ సంగతి వేరేలే అన్నది అత్తగారు. ఏం, ఎందుకని రోజు వెళ్తారు మీరు? హమ్, ఎందుకు అడుగుతావులే, నేను రోజు అక్కడికి వెళ్ళి ప్రార్థించేది మా ఆయన ఆత్మరక్షణ కోసమే. ఆ విధంగా అయినా మా ఆయన పాపభారం తగ్గుతుంది కదా, ఏదో నా ఆశ నిట్టూచుతూ అంటుంది అత్తగారు. ఇప్పుడు డాన్ ఎలా ఉన్నారు అని అడిగింది ఖాయా. మనిషి ఇప్పుడు చాలా మారిపోయాడమ్మా, చాలా వరకు అన్నీ మైఖేల్కి అప్పచెప్పుతున్నారు. ఏదైనా ఆ తోటలోకి వెళ్ళి పలుగు పారా తీసుకోవడం, టమాటాలు అవి పండించటం, ఇప్పుడంతా రైతు తరహాలో మారిపోయాడు చెప్పిందామె. ఆమెలో ఒక సగటు భార్య లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. ఆ తెల్లవారు మరదలు కొన్ని వచ్చింది ఇంటికి. తన పిల్లల్ని వెంట తీసుకుని మరీ. ఆమె అప్పుడప్పుడు అలా వచ్చి ఖాయాకి కొన్ని ఇటాలియన్ వంటలు గట్రా నేర్పుతుంది. ఆ పనిలో పనిగా తన సోదరుడు మైఖేల్కి తన భర్త కారులో మీద ఏమైనా కోపమున్నదా అని అడుగుతుంది ఆమె. ఎందుకంటే పెద్దన్న సన్నీ హత్య కావించబడింది, కారులో ఈ కొన్నీని తరిన రాత్రే కదా. తనని రక్షించమని ఈమె ఫోన్ చేయబట్టే సన్నీ ఆవేశంలో సరైన జాగ్రత్త తీసుకోకుండా బయలుదేరాడు. మార్గ మధ్యంలో చంపబడ్డాడు. ఇదంతా మైఖేల్ మనసులో ఉంచుకుని సరైన సమయంలో కారులోని ఆపదకి గురి చేస్తాడేమో అని ఆమెకి భయం, ఒక అనుమానం కూడా.
అయితే ప్రస్తుతానికి వీరి కుటుంబానికి మాలిలోనే ఒక మంచి ఇల్లు కేటాయించారు. కార్లోని కూడా ఫ్యామిలీకి ఉన్న బిజినెస్లోనే ఓ బాధ్యత అప్పగించారు. అంటే మరీ పైస్థాయి కాదు, యూనియన్ పనులు చూడడం లాంటివి. ఒకసారి కాయా అన్నది ఉండబట్టలేక, మీ చెల్లి కొన్నిలో ఏదో అనుమానం ఉన్నట్లుంది, ఆమె భర్తకి ఆపద కలుగుతుందని, నువ్వు ఒకసారి అతనితో మాట్లాడి విషయాలు సరిచేసుకోవచ్చుగా అని. అవన్నీ ఇప్పుడు ఎందుకు, నా సోదరే కదా, ఆమె భర్తకి నేనెందుకు హాని తలపెడతాను, జరిగినవి తవ్వుకోవడం అనవసరం. అయితే ఒక్కటి మాత్రం నిజం, మా చెల్లికి తగిన భర్త మాత్రం కాదు వాడు, ఇంకా పొడిగించటం ఇష్టం లేదన్నట్లుగా ఉండిపోయాడు మైకేల్. ఆమె కూడా నిశ్శబ్దంగా ఉండిపోయింది. డాన్ కార్లేని ఇంట్లో ఓ కార్నర్లో ఉన్న లైబ్రరీ రూమ్లో కూర్చుని ఉన్నారు. మైకేల్, టామ్ హజెన్, కార్లో రిజ్జీ, ఇంకా టెషియో మరియు సెల్మెంజాలు, అంతలోనే డాన్ కూడా వచ్చాడు. ఇప్పుడు జరిగే సమావేశం గతంలో వంటిది కాదు. డాన్ కావడం అనేది కూడా వంశపారిపరంగా జరగాలని కూడా ఏమీ లేదు. ఒక మాఫియా ఫ్యామిలీలో డాన్ తర్వాత శక్తిశాలులుగా ఉన్నవారు ఆ విధంగా జరగకుండా ఆ పనుగలరు. ఉదాహరణకి టెషియో, సెల్మెంజా లాంటి కోప్రెజిమ్స్ ఎవరైనా డాన్ కార్లియన్ చివరి దశలో ఆయన స్థానాన్ని ఆక్రమించిన ఆశ్చర్యం ఏమీ లేదు. అందుకే ఇప్పుడు డాన్ చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నాడు మైకేల్తో ఆ స్థానాన్ని పూరించేందుకు. ఇంకో అవాంతరం పొంచి ఉన్నది. ఇప్పుడు బ్రెజినీ తట్టాగ్లియా ఫ్యామిలీల రూపంలో వాళ్ళు కార్లియన్ ఫ్యామిలీకి చెందిన ప్రాంతాల్లో తన మనుషుల ద్వారా బుక్ మేకింగ్ బిజినెస్లోకి దిగుతున్నారు. ఉన్న పొజిషన్ బట్టి బ్రెజినీని మాఫియా ఫ్యామిలీ న్యూయార్క్లో ఇప్పుడు శక్తిశాలిగా ఉంది. ఒకప్పుడు కార్లియన్స్ అలా ఉండేవారు. డాన్ కార్లియన్ రిటైర్ అవడం కావడం ఆ రెండు ఫ్యామిలీల ఆనందంగా ఉంది. ఒకవేళ మైకేల్ ఆయన స్థానాన్ని ఆక్రమించినా అంత భయపడాల్సిన పని లేదు. హీ కుడ్ నెవర్ బీ ఈక్వల్ టు ద డాన్ ఇన్ కన్నింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. ఏమో, మైకేల్ అంటే ఏమిటో ఇంకా నిరూపించుకోవాలి కదా. మొదటి తరంలోనే ఒక గొప్ప చాకచక్యంతో, పౌరుషంతో పెద్ద మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించిన డాన్ విటో కార్లియన్ ఘనత ఇంకెవరితోనూ పోల్చడానికి లేదు. పెద్ద కొడుకు సన్నీ మరణం డాన్కి పెద్ద నష్టంగానే చెప్పాలి. ఫ్యామిలీ బిజినెస్ నడిపించడంలో ఉండాల్సిన ఫోర్స్ కానీ కన్నింగ్ అతనికి పుష్కలంగా ఉన్నాయి. అతను తీసుకున్న ఒక పొరపాటు నిర్ణయం వల్ల తను హత్యకు గురయ్యాడు. ఇక రెండవ కొడుకు ఫ్రెడ్డీకి అంత చాకచక్యం లేదు. స్త్రీలోలుడుగా పేర్కొన్నవాడు డాన్కి కూడా అతని పట్ల నమ్మకం లేదు. సరే, మైకేల్ ఇప్పుడు రంగంలో ఉన్నాడు. సెల్మెంజాకి అంత నమ్మకం లేదు మైకేల్లో. ఒక డానికి ఉండాల్సిన టఫ్నెస్ ఇతనిలో లేదని అతడి భావన. అయితే టెషియో మాత్రం మైకేల్లో కనబడిన ఒక గొప్ప పారిశ్యం ఉందని గమనించాడు. టామ్ హెజెన్కి అయితే అతని పట్ల పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే మైకేల్కి తర్ఫీదు ఇస్తున్న సమయంలో తను గ్రహించాడు, హీ హీస్ ట్రూలీ హిస్ ఫాదర్ సాన్. సరే, మైకేల్ ముందుగా తండ్రి లావేసి వేగంలో జరిగిన విషయాలు వివరంగా చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు కోప్రెజిమ్స్ వైపు తిరిగి ఇలా చెప్పాడు, సెల్మెంజా, టెషియోల్లారా, మీరు ఇద్దరూ ఒక ఏడాది పాటు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగకుండా నేను చెప్పే పనుల్ని చేయండి చాలు. తర్వాత మీ ఇద్దరూ స్వతంత్రులు అవుతారు. మీరు అప్పుడు ఎవరి ఫ్యామిలీ వారు నిర్మించుకోవచ్చు, మీకు మీరే బాసులు. అప్పుడు ఇప్పుడు మేము లావేస్ వేగాస్ వైపు మా శక్తిని అంతటినీ తరలిస్తున్నాము. ఇప్పటికే మాకు అక్కడ 4 కేషినోలు ఉన్నాయి. నాకు తెలుసు బ్రిజ్నీ తట్టాగియా ఫ్యామిలీల నుంచి మీకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని. ఓపిక పట్టండి, అన్నిటినీ చర్చించి కుదుట పరుస్తాము చెప్పాడు మైకేల్. అందుకు సెల్మెంజా కొద్దిగా అసంతృప్తిగా ఫీల్ అయ్యాడు. మైక్, ఇంకా కొంతమంది సైన్యాన్ని రిక్రూట్ చేసుకోవడానికి మమ్మల్ని అనుమతించు. ఆ రెండు ఫ్యామిలీలు మితిమీరి ఉత్సాహం చూపిస్తున్నారు. మా ఏరియాలో వాళ్ళని కట్టడి చేయాలంటే ఇంకా మనుషులు కావాలి అని చెప్పాడు సెల్మెంజా. తల ఊపాడు మైకేల్ చెబుతున్నట్టుగా. అంతలో టెషియో కల్పించుకొని అన్నాడు, మోయి గ్రీనీ మీ తండ్రి గారితో మాట్లాడతానని అన్నాడేమో కదా, మాట్లాడనివ్వాల్సింది. ఏం జరిగేదో, చాలా విషయాల్ని డాన్ చర్చల స్థాయిలోనే పరిష్కారం చేస్తారు కదా. లేదు లేదు, నేను ఇప్పుడు విశ్రాంతి జీవితం గడపదలుచుకున్నాను. మధ్యలో నేను ఇప్పుడు తలదూరిస్తే మైకేల్కి మర్యాదగా ఉండదు కదా. ఆ మాట విన్న టెషియోకి ఏదో అపశకునం తోచింది. అయితే మోయి గ్రీనీ కథ ఇక అంతేనన్న మాట. తన సీటులో సర్దుకు కూర్చుంటున్నాడు అందతను. మరి అప్పుడు న్యూయార్క్లో ఉన్న మన బిజినెస్లన్నీ ఏమవుతాయి,
లాస్ వేగాస్కి తరలిపోతే అని ప్రశ్నించాడు కార్లో. చూడు కార్లో, నువ్వు నెవడకి వెళ్ళాలి త్వరలో. ఆ ప్రదేశం నీకు బాగా తెలిసిందే కదా, అక్కడి నుంచి నువ్వు నాకు కుడి భుజంలో పనిచేయాలి, అర్థమైందా అని చెప్పాడు మైకేల్. అలాగే అన్నాడు అతను. ఇంకా ఇలా చెప్పాడు మైకేల్, టామ్ హేజన్ నాకు ఇంకా ఏమాత్రం కాన్సిక్యులర్గా వ్యవహరించడు, తను నాకు లీగల్ అడ్వైజర్గా మాత్రమే ఉంటాడు. ఒక రెండు నెలల్లో అతను లాస్ వేగస్లోని స్థిరపడతాడు. నాకేమైనా సలహా కావాలంటే మా నాన్నగారు ఎలా ఉండనే ఉన్నారు. మైకేల్ అలా చెప్పగానే సెల్మంజా టెషియల్ ఇద్దరూ ఉన్నట్టుండి టామ్ వైపు చూశారు. అతని మొహంలో ఎలాంటి భావాన్ని వ్యక్తపరచకుండా గుంబనంగా ఉన్నాడు. హమ్, అయితే ఒక ఏడాది తర్వాత మేము మా సొంత ఫ్యామిలీని నిర్మించుకోవచ్చు అంటారు అంతేగదా, సెల్మంజా అడిగాడు మైకేల్ని. తప్పకుండా, దానికి అభ్యంతరం ఏముంది, అదే సమయంలో మీరు మాతో సత్సంబంధాలు కలిగి ఉండవచ్చు. అయితే మా కార్లియన్ ఫ్యామిలీ ఆ సరికి పశ్చిమంలో ఉంటుంది, అదే లాస్ వేగాస్ వైపు చెప్పాడు మైకేల్. అయితే మాకు కొత్తగా సైనికుల్ని రిక్రూట్ చేసుకునే పర్మిషన్ ఇవ్వచ్చుగా, బ్రెజినీ లాంటి వాళ్ళని నిలువరించడం చాలా అవసరం ఇప్పుడు, మళ్ళీ అడిగాడు సెల్మంజా. ఇప్పుడే కాదు, కొద్దిగా ఓపిక పట్టండి, మేము వెళ్ళేలోపు అంతా సెటిల్ చేసే వెళ్తాము అని చెప్పాడు మైకేల్. టెషియో ఆ మాటకి సంతృప్తి పొందలేదు. వెంటనే గాడ్ ఫాదర్ వైపు తిరిగి అన్నాడు, డాన్, ఎన్నో ఏళ్ల నుంచి మీతో ఉన్న చనువుతో చెబుతున్నాను, మీరు ఇక్కడి నుంచి లాస్ వేగాస్ వెళ్ళిపోతే తట్టగ్లియాల్ని కానీ బ్రెజిల్ని కానీ మేము కంట్రోల్ చేయలేము. చివరికి మేము కూడా వాళ్ళలో కలిసిపోవాల్సిందే. ఈ సమయం కాకుండా షిఫ్ట్ అవ్వడానికి మీరు మరో సమయం ఎంచుకుంటే బాగుండేమో అని కాని పక్షంలో మాకు మరింత సైన్యాన్ని కూడగొట్టుకునే అవకాశాన్ని ఇవ్వండి. కనీసం స్టేటెన్ ఐస్లాండ్ నైనా మేము ఆ రకంగా దక్కించుకుంటాము ప్రాధేయపూర్వకంగా అన్నాడు టెషియో. ఇప్పటికి నేను వాళ్లతో శాంతి ఒప్పందం చేసుకున్నాను, దాన్ని బ్రేక్ చేయలేనిప్పుడు అని చెప్పాడు డాన్. మీ అందరి మంచి కోసమే నేను చెబుతున్నాను, నన్ను అర్థం చేసుకోండి. ఆ మాటకి మైకేల్ స్పందించాడు, టెషియో, నీ అంత జీవితానుభవం నాకు లేదు, కానీ ఒక మాట, నా తండ్రి యొక్క గైడెన్స్ నాకు ఎప్పుడూ ఉంటుంది, నన్ను నమ్ము, తప్పకుండా అందరి సమస్యల్ని పరిష్కరిస్తానని నేను. ఆ తర్వాత సమావేశం ముగిసింది. టెషియో సెల్మంజాలు సొంత ఫ్యామిలీలు నిర్మించుకోవడానికి అనుమతినివ్వడం జరిగింది. బ్రూక్లిన్లోని గ్యాంబ్లింగ్ డాక్లు టెషియో చూసుకునేట్టు, మాన్హట్టన్లోని గ్యాంబ్లింగ్ లాంగ్ ఐలాండ్లోని రేసింగ్ ట్రాక్ల్ని సెల్మంజా చూసుకునేట్టు ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఆ లైబ్రరీ రూమ్లో ముగ్గురే మిగిలారు, టామ్ హజన్, మైకేల్, ఇంకా డాన్లు. మైకేల్ ఒక గ్లాసులో అనిసెట్టిన్ పోసి తండ్రికి ఇచ్చాడు, ఇంకో దానిలో స్క్రాచ్ పోసి టామ్కి ఇచ్చాడు. తను ఓ డ్రింక్ తీసుకుని సిప్పు చేస్తున్నాడు. అప్పుడు టామ్ ఒక మాట అడిగాడు మైకేల్ను ఉద్దేశించి, ఎందుకని నన్ను అసలు రంగంలో నుంచి తప్పించావు, కారణం ఏమిటి అని. టామ్, నువ్వు నాకు ఇక మీదట లాస్ వేగస్లోని నా లాయర్గా ఉంటావు, యూఆర్ ఏ లీగల్ మ్యాన్. మిగతా కొన్ని ఇతర విషయాల్లో నిన్ను ఇరికించడం నాకు ఇష్టం లేదు, అది నా ఉద్దేశం అని బదులిచ్చాడు మైకేల్. మైక్, ఇంకో విషయాన్ని కూడా నేను ఇటీవల గమనించాను, రోక్కో లాంపోన్ కొత్తగా సైన్యాన్ని నిర్మించుకోవడానికి అనుమతినిచ్చావు, కానీ దాన్ని రహస్యంగా ఉంచావు. అదీగాక ఆల్బర్ట్ నెర్రీ కూడా అన్ని విషయాలు నీతోనే డైరెక్ట్గా డీల్ చేస్తున్నాడు, ఇవన్నీ ఏ పరిణామాలకి సంకేతం? ఓహో, రోక్కో లాంపోన్ వ్యవహారం నీకు తెలిసిపోయిందా? కంగారు పడకు మైక్, ఎక్కడ ఏం లీక్ జరగలేదు, నా స్థితిలో ఉన్న మనిషికి ఆ సంగతులు ఈజీగా తెలుస్తాయి. రుక్కో రిక్రూట్ చేసుకున్న మనుషులు వాళ్ళ పేరోలికి సంబంధించి ఫేవర్ చేయమని నన్ను సంప్రదించినప్పుడు ఆ సంగతంతా నాకు తెలిసింది. ఏ మాటకు ఆ మాట, రుక్కో పనితనం బాగుంది, మంచి వాళ్ళని నియమించుతున్నాడు, నీకు తెలిసేలా చేస్తున్నాడంటే ఏం బాగా చేసినట్టు. సరే, దానివల్ల నష్టమేమీ లేదు, కానీ టామ్, నువ్వు యుద్ధ సమయాల్లో కాన్సిక్యులర్గా పనిచేయలేవు, ఆ కౌశలం నీకు లేదు. సన్నీ ఉదంతంలోనే అది అర్థమైంది. రాబోయే రోజులు భీభత్సమైన రోజులు, నిన్ను క్షేమంగా ఉంచాలనేది నా ఆకాంక్ష, అసలు విషయం చెప్పాడు మైకేల్. ఇదే మాటని డాన్ చెప్పినట్లయితే తాను మారు మాట్లాడకుండా ఒప్పుకునేవాడినేమో, కానీ మైకేల్ చెప్పిన దానికి మాత్రం టామ్ హజేన్కి కొద్దిగా కోపం వచ్చింది. టెషియో చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను, బ్రిజీని వాళ్ళు జిత్తుల మారి నక్కలాంటి వాళ్ళు,
ఏ నిమిషం వాళ్ళు నీ మీద పడినా మిగతా మాఫియా ఫ్యామిలీస్ ఏవీ నీకు అండగా రావు, అది తెలుస్తుందా మైక్ అని అడిగాడు టామ్. ఈసారి ఆ మాటకి డాన్ స్పందించాడు. టామ్, నాకు చేయడం ఇష్టం లేని కొన్ని పనుల్ని ఈ రిటైర్మెంట్ వయసులో మైఖేల్కి అప్పగిస్తున్నాను. అతను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక నా సలహా ఉన్నది. రుక్కోని సైన్యం నిర్మించుకోమని చెప్పింది నేనే. నేనెప్పుడూ నువ్వు ఒక బ్యాడ్ కాన్సిలర్గావి అనలేదు, కానీ సన్నీ మాత్రం ఒక బ్యాడ్ డాన్ అనక తప్పదు. అతని ఆత్మ శాంతించుగాక. నీకు ప్రతిదీ తెలుసు అని అర్థం చేసుకోగలవు. నీ విషయంలో నాకు ఎప్పుడూ నమ్మకం ఉంది అని డాన్ చెప్పాడు. టామ్ హ్యాజన్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అంతలో వాతావరణాన్ని తేలిక చేస్తున్నట్లు మైఖేల్ నవ్వుతూ అన్నాడు. ఏమిటి టామ్, ఇంత చిన్న విషయాన్ని నువ్వు ఇలా భావిస్తావని అనుకోలేదు. నన్ను యాక్షన్లో ఉంచినట్లయితే నేను చేయగలిగేది చేసేవాణ్ణి కదా. యు ఆర్ అవుట్ ఆఫ్ టామ్, ఇక పొడిగించటం ఇష్టం లేనట్టు అన్నాడు మైఖేల్. మైక్, మీ నాన్నగారిలోని ఒక లక్షణం మాత్రం నీకు రాలేదు అని చెప్పాడు. ఏమిటది? ఇతరులతో నో అనేది ఎలా చెప్పాలి అనే విషయం. ఆ మాటని ఒప్పుకుంటున్నట్లుగా తల ఊపాడు మైఖేల్. సరే టామ్, నువ్వు చెప్పిన ఈ విషయం గుర్తుపెట్టుకుంటానులే. ఆ తర్వాత టామ్ హెజన్ వెళ్ళిపోయాడు. అప్పుడు ఇదే విషయాన్ని తండ్రితో ప్రస్తావించాడు మైఖేల్. మనం అభిమానించేవారికి మనం నో చెప్పినా అది ఎస్ అలాగే ధ్వనిస్తుంది. లేదా ఓ పని చెయ్యాలి, వారి నోటి నుంచే నో అనేది వచ్చేలా చెయ్యాలి. హమ్, నువ్వు ఈ తరం వాడివి కదా, నీ ఆలోచన నువ్వు చెయ్యి. ఇలాంటి వాటిల్లో నన్ను వినక చెప్పాడు డాన్. మైఖేల్కి నవ్వాగలేదు. ఆ తర్వాత సంభాషణ సీరియస్ విషయాల మీదకి మళ్ళింది. టామ్ టెషియోలో చెప్పిన దానిలో కూడా నిజం లేకపోలేదు. కొన్ని పనులు చేయవలసిన సమయం దగ్గరకొచ్చింది. సన్నీ ఇంకా అపోలోనియాల యొక్క హత్యలకి ప్రతీకారం తీర్చుకోవడం అని కాదు, కానీ ఆ విషయాల మీద ఇక దృష్టి పెట్టాల్సిన తరుణం సమీపిస్తున్నది చెప్పాడు మైఖేల్. తలంపక్కించాడు డాన్. ఆ తర్వాత ఇలా అడిగాడు మైఖేల్. రివెంజ్ ఈజ్ ఏ డిష్ దట్ టేస్ట్ బెస్ట్ వెన్ ఇట్స్ కోల్డ్. ఆ రోజున నేను ఇక్కడ బ్రిజ్నీ ఇంకా ఫ్యామిలీస్తో శాంతి ఒప్పందం చేసుకున్నాను, నువ్వు ఆ సిసిలి నుంచి క్షేమంగా రావాలనే ఉద్దేశంతో. కానీ అతని ప్రయత్నాలని సిసిలిలో కూడా ఆపనట్టే కనిపిస్తున్నది. బహుశా అది మా మీటింగ్కి ముందు ఏమైనా జరిగిన ప్లాన్ కావచ్చునేమో. కానీ అతని మనుషులు డాన్ తమాషీనో వెనుక కూడా ఉన్నట్లు నాకు ఒక అనుమానం. నీ మీద జరిగిన బాంబ్ బ్లాస్ట్ అదే ఆ కారులో సిసిలిలో. మీరు ఊహించిన అనుమానమే నాలోనూ ఉన్నది. ఆ రోజున బాంబు పేలుళ్ళలో దెబ్బ తగిలినప్పుడు మంచం మీద నుంచి అడిగాను ఫ్యాబ్రిజోని గురించి, కానీ డాన్ తమ్మేషినో అతను కనబడకుండా పోయినట్లు చెప్పాడు. నిజానికి ఫ్యాబ్రిజో గేటు దూకి బయటికి వెళ్ళిపోవడాన్ని కిటికీలోంచి గమనించాను. ఏమీ తెలియని వాడిలా నేను కూడా నటించాను అని చెప్పాడు మైఖేల్. మరైతే ఈ ఫ్యాబ్రిజోని కనిపించాడా అని అడిగాడు డాన్. వాడు ఎక్కడో కాదు, ఈ న్యూయార్క్లోనే ఉన్నాడు. బఫేలో ప్రాంతంలో పిజ్జా షాప్ నడుపుతున్నాడు. ఫేక్ ఐడి ఫేక్ పాస్పోర్ట్తో జీవిస్తున్నాడు. ఇక్కడ వాడి అనుపానులన్నీ గమనిస్తూనే ఉన్నారు మన మనుషులు అని చెప్పాడు మైఖేల్. మరింకా దేనికి వేచి చూస్తున్నావు, వెన్ విల్ యూ స్టార్ట్ నర్మగర్భంగా అడిగాడు డాన్. ఇంకొన్ని రోజుల్లోనే పని పూర్తవుతుంది. కాయాకి డెలివరీ కావడం అలానే టామ్ని లాస్ వేగస్కి పంపించడం జరిగిన వెంటనే బదిలిచ్చాడు మైఖేల్. అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్తలు పక్కాగా తీసుకున్నావా అని అన్నీ తీసుకున్నాను. ప్రణాళిక ప్రకారం అంతా జరిగిపోతుంది, మీరు అలా చూస్తూ ఉండండి అంతే. ఉద్వేగం ఒకవేపు కమ్ముతుండగా అన్నాడు మైఖేల్. అందుకే కదా నేను రిటైర్ అయ్యింది, అన్నింటినీ నీకు అప్పగించింది. జీవితంలో నేను చేయవలసింది నేను చేశాను, నీ వంతు నువ్వు చెయ్యక అన్నాడు. రోజులు గడుస్తున్నాయి. కాయా ఆడమ్స్ కార్లియన్ రెండవ పిల్లవాడిని ప్రసవించింది. అందరూ మొహచో వాతావరణంలో తల్లి శిశువులను ఆహ్వానించారు. కొన్ని ఇటలీ నుంచి ప్రత్యేకంగా చేతితో నేయబడిన ఖరీదైన సిల్క్ వస్త్రాన్ని బహుకరించింది. శిశువుకి పనిలో పనిగా అది కార్లో రిజ్జి తెప్పించినట్లు తెలిపింది. బహుశా ఆ విషయం మైఖేల్ కూడా తెలియజెప్పమని కామోసు. ఆమెకి కూడా సిసిలీ మనిషిలోని గుణాలు క్రమేణా అబ్బుతున్నట్లున్నాయి. అదే సంవత్సరంలో నినో వ్యాలెంటీ కూడా బ్రెయిన్ హెమరేజ్తో చనిపోయాడు. అతని గుర్చి 70 ఏండ్లు ఘనంగా రాశాయి.
జాన్ ఫాంటెన్కి అతనికి గల మిత్రత్వం గురించి ప్రస్తావించాయి. జానీతో పాటు లూసీ, జూలియస్, ఫ్రెడ్డీ అందరూ నినో అంతిమక్రియలకి హాజరయ్యారు. అదే సమయానికి డాన్కి కొద్దిగా అనారోగ్యంగా ఉండడం వల్ల తన తరపున ఒక పుష్పగుచ్ఛాన్ని పంపించాడు. అంతేకాకుండా ఆల్బర్ట్ నేరీని ప్రత్యేకంగా కార్లియన్ ఫ్యామిలీ తరపున ప్రతినిధిగా పంపించాడు. నినో వ్యాలంటీ అంత్యక్రియలు ఘనంగా ముగిశాయి. ఆ రెండవ రోజునే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. మోయీ గ్రీనీ, అదే కేసినో యజమాని, హాలీవుడ్లోని అతని భార్య ఇంటిలో ఉండగా కాల్చివేయబడ్డాడు. అతను స్పాట్లో మరణించాడు. ఆ సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఆల్బర్ట్ నేరీ మళ్ళీ న్యూయార్క్లో అడుగుపెట్టాడు. మైకేల్ అతన్ని భావగర్భితమైన చిరునవ్వుతో ఆహ్వానించాడు. ఆ మరుసటి రోజునే ఆల్బర్ట్ కరేబియన్ దీవులకి విహారయాత్రకి వెళ్ళిపోయాడు. అతని జీవితం ఇప్పుడు ఒక ఊహించలేని మలుపు తీసుకోబోతున్నది. కార్లియన్ ఫ్యామిలీకి చెందిన ఈస్ట్ కోస్ట్లో ఉన్న బుక్ మేకింగ్ బిజినెస్లో అతనికి వాటా ఇవ్వబడుతుంది. ఇదే కాక ఇంకా కొన్ని ఆకర్షణీయమైన రాబడులు అతని కోసం సిద్ధం చేయబడుతున్నాయి. ఇప్పుడు ఆల్బర్ట్ నేరీ తాను నిర్వర్తించే విధులకు సరైన రివార్డులనిచ్చే ప్రపంచంలో సభ్యుడయ్యాడు. చచ్చేదాకి తను సుఖవంతమైన జీవితం గడుపుతాడిక అది ఎంతకాలమైనా కానీ. మైకేల్ తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రణాళికలు కానీ స్వీయ రక్షణ చర్యలు కానీ అన్నీ పక్కగా సమకూర్చుకున్నాడు. తూర్పు తీరం నుంచి తన సామ్రాజ్యాన్ని పడమటి వైపు తరలించే బృహత్తర కార్యక్రమాన్ని ఎలాంటి అవరోధం లేకుండా ముందుకు తీసుకుపోతున్నాడు. ఎన్ని యోచనలు పక్కాగా చేసిన మానవ ప్రమేయం లేని కొన్ని విషయాలు కూడా జరుగుతుంటాయి. ఆసక్తికరంగా అది డాన్ గురించినదే అయితే, అది ఆదివారం ఉదయం వేళ డాన్ కార్లిన్ బయటికి రాగానే ఇంటి ముందర తాను పెంచుతున్న తోట చూసి సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఎంతైనా తన సొంత చేతులతో పెంచుతున్నది. ఇలాంటి సుందర దృశ్యాలను చూసినప్పుడల్లా ఇప్పుడో 60 ఏళ్ల కిందటి సిసిలీలోని స్వగ్రామం గుర్తుకొస్తుంది. అందుకే కదా ఇప్పుడు తాను ఈ తోటని పెంచే మాలిగా మారిపోయింది. ఒక్కసారి ఆకాశం కేసి చూశాడు. సూర్యుడు తన కిరణాల వేడిని క్రమేపీ పెంచుతున్నాడు. వెంటనే తన తోటమాలి యూనిఫామ్ని ధరించాడు పనిలోకి దిగడానికి. చిక్కుడు పాదులు పైకి పాకడానికి చక్కగా కంచె కట్టాడా. కనుల విందుగా ఇవుగో పాకుతున్నాయి. అక్కడక్కడా చిన్నగా తెల్లని పూలు కూడా పూస్తున్నాయి. అంటే తోట కాపుకి వచ్చే తరుణం ఆసన్నమైంది. అందుకేగా ఎరువుని కూడా సిద్ధం చేశాడు. ఇంకా కొద్దిగా పందిళ్ళు వేసి పని పూర్తి చేసి ఆ తర్వాత ఎరువుని వెయ్యాలి మొక్కలకి అనుకున్నాడు డాన్. ఎందుకంటే ఎండ మరీ ముదిరక ముందే పని కానిచ్చేయాలి అనుకుంటాం. కానీ మొక్కకి నీరు ఎంత ముఖ్యమో వేడి అంతే ముఖ్యం. సమ పాలల్లో ఉంటేనే మొక్క ఎదుగుదల. అలా ఆలోచించుకుంటూ డాన్ తోట పనిలోకి ఉపక్రమించాడు. ముందు ఆ చివరి వరుస మొక్కలకి కొద్దిగా ఆధారం కర్రలు కడదాం అనుకుని అటువైపు తిరిగి ఉన్నట్లుండి సూర్యుని నడినెత్తి మీదకి వచ్చినట్లనిపించింది. ఆ బంగారు కిరణాలు వర్తనాకాలంలో తిరుగుతూ తన కంటి చూపుని మసక చేస్తున్నట్లు తోచింది. కింద పడిపోతున్నట్లుగా అనిపిస్తుండగా అల్లంత దూరాన్ని మైకేల్ పెద్ద కొడుకు తన వైపు వస్తున్నట్లుగా అనిపించి రావద్దు అన్నట్లుగా చెయ్యి ఊపి దబ్బున కింద పడిపోయాడు డాన్ కార్లియన్. ఆ కుర్రాడు వెళ్ళి తండ్రిని తీసుకువచ్చాడు. ఇంతలో ఇంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా వచ్చారు. మైకేల్ మోకాలపై కూర్చుని తండ్రి చెయ్యి పట్టుకుని చూడసాగాడు. కొంతమంది వెంటనే అంబులెన్స్ కోసం వెళ్ళారు. మొహం రంగు మారినట్టుగా అయ్యింది. ఒక పెద్ద సుత్తితో ఛాతి మీద కొట్టినట్లయింది డాన్కి. ప్రయత్నం మీద ఊపిరి తీసుకుంటూ చివరిసారిగా మైకేల్ వైపు చూసి చిన్నగా గొనిగినట్లు అన్నాడు, లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అని. అంతేకాని డాన్ కార్లియన్ ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. తను పెంచిన తోటలో ఎంతో ఇష్టడైన కుమారుని చేతిలో జీవనయాత్రని అలా ముగించాడు ద గ్రేట్ డాన్. ఆయన అంత్యక్రియలు రాచ మర్యాదలతో జరిగినవని చెప్పాలి. మిగతా 5 మాఫియా ఫ్యామిలీల అధినేతలు టెషియో, సెల్మంజాలు, ఇంకా అసంఖ్యక మిత్రులు, బంధువులు, సహాయాన్ని అందుకున్న ఇతర వ్యక్తులు ఎంతోమంది డాన్ కార్లియన్ అంత్యక్రియలకు హాజరయ్యారు. జానీ ఫాంటెన్ కూడా హాజరై డాన్
తన గాడ్ ఫాదర్ అని ప్రకటించాడు. విచిత్రంగా అనేక మంది ఆయన శత్రువులు కూడా హాజరయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది చాలా కష్టపడవలసి వచ్చింది. మైకేల్ లైబ్రరీ రూమ్లో ఉన్నాడు. వచ్చే అతిథుల సంతాప సందేశాలని అందుకుంటున్నాడు. మాటలో మాటగా టెషియోట్ సెల్మంజాలకి చెప్పాడు. మైకేల్ తమ మాల్ని దీనిలోని ఇళ్ళని ఒక లాభసాటి బేరానికి అమ్మివేస్తున్నామని. తండ్రి యొక్క జీనియస్కి ఏమాత్రం తీసిపోనివాడు మైకేల్ అనిపించింది వారికి. ఎందుకనో కానీ డాన్ ఎప్పుడూ మృత్యువు గురించి మాట్లాడేవాడు కాదు. దాన్ని ఎంతో గౌరవిస్తున్నట్లుగా ఏ నిమిషమైనా దాని ఆజ్ఞకి శిరసావహించేవానిలా ఉండేవాడు. ఆ విధంగా చావు పట్ల తన అభిప్రాయాన్ని తెలుపుకనే తెలిపేవాడు. లైబ్రరీ రూమ్లోని కిటికీలో నుంచి చూశాడు మైకేల్. ద గ్రేట్ డాన్ యొక్క పార్థివ దేహాన్ని ఖననం చేసి సమయం ఆసన్నమైంది. తమ కుటుంబ సభ్యులు, దళపతులు, ఇతరమిత్రులు అంతా ప్రదేశం వైపు కదులుతున్నారు. ఈ క్రియలన్నీ చిరకాల మిత్రులకు నిర్వహించడానికి నజేరియన్ విచ్చేశాడు. డాన్ దేహాన్ని ఉంచే ఆ కాఫిన్ని అత్యంత శ్రద్ధతో తయారు చేశాడు. మైకేల్ వచ్చిన అతిథులు అందరి వైపు మర్యాద నిండిన తలపుతో పలికించాడు. డాన్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత కార్లోన్ మాఫియా ఫ్యామిలీకి సంబంధించిన ముఖ్యులందరితో ఒక సమావేశం ఏర్పాటు అయ్యింది. అది డాన్ ఇంటిలో లైబ్రరీ రూమ్లో చోటు చేసుకుంది. డాన్ కార్లియన్ మరణం ఫ్యామిలీకి చాలా నష్టమనే విషయం అక్కడున్న అందరికీ తెలుసు. ఇంచుమించుగా కార్లియన్స్ యొక్క బలం సగానికి పడిపోయినట్లు అక్కడున్న చాలామంది భావన. ఆల్బెర్టి నేరీ అందరికీ మర్యాదపూర్వకంగా పానీయాలు ఏర్పాటు చేశాడు. ఆ విషయం ముగిసిన తర్వాత మైకేల్ మాట్లాడడానికి ఉపక్రమించాడు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ గురించి నాకు తెలుసు. మా తండ్రి గారిని ఎంతో గౌరవించే మనుషులు మీరు. జరిగిన ఒక పరిణామం వల్ల ఇక మీదట కొన్ని విషయాల్లో మీకోసం మీరే కష్టపడక తప్పకపోవచ్చు. అయితే ఒకటి, కొంతమందికి మేము మాట ఇచ్చి ఉన్నాం, అది మేము నిలబెట్టుకోవాలి కదా. ఏది ఏమైనా చివరిగా చెప్పేదేమంటే, ముందు అనుకున్న విధంగానే ప్లాను అమలు జరుగుతుంది. ఆ మాటకి సెల్మంజా కొద్దిగా అసహనంగా ఫీల్ అయ్యాడు. మైక్, ఇప్పుడు బ్రెజీనా నుండి మేము కష్టాలను ఎదుర్కొంటున్నాము. వాళ్లతో ఇప్పుడు పోరాడాలి లేదా ముడుచుకుని కూర్చోవాలి. వేరే దారి లేదు. కనీసం వాళ్లతో సంప్రదింపులన్నా జరిపాలి. సెల్మంజా మాట వరుస కన్నా మైకేల్ని ఉద్దేశించి డాన్ అని సంబోధించలేదు. కొద్దిగా తేడా ఉన్నది మర్యాదలో. కొద్ది రోజులు వేచి చూద్దాం ఏం జరుగుతుందో. నెలకొన్న శాంతిని ముందు వాళ్ళనే భగ్నం చెయ్యని సాలోచనగా అన్నాడు మైకేల్. ఇంకా చేయవలసింది ఏముంది? ఈ ఉదయం బ్రూక్లిన్లో వాళ్ళు రెండు బుక్ మేకింగ్ కేంద్రాలని తెరిచారు. ఇందాకనే తెలిసిన ఓ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. కొన్ని రోజులు పోతే నా టోపీ మోపెంత స్థలం కూడా ఈ బ్రూక్లిన్లో నాకు మిగలదేమో. టెషియో కంఠంలో అసహనం ధ్వనించింది. మరైతే నువ్వు దానికి ఏం చేశావు అని అడిగాడు మైకేల్. ఏమీ చేయలేదు. మీకు మళ్ళీ అనవసరమైన సమస్యలు కల్పించకూడదని అని చెప్పాడు టెషియో. మంచిది, అలాగే ఉండు. మీ అందరికీ ఇదే చెబుతున్నాను. వాళ్ళు కవ్వించినా సరే మీరు తొందరపడవద్దు. కొన్ని వారాల సమయంలో అన్నీ సర్దుబాటు చేస్తాను. గాలి ఎలా వీస్తుందో గమనించాక దానిని అనుసరించి అందరికీ మేలు కలిగేలా డీలు కుదుర్చుతాను. ఆ తర్వాత మనకి చిట్ట చివరి సమావేశం, చిట్ట చివరి నిర్ణయాలు అంతే అని చెప్పాడు మైకేల్. వచ్చిన వాళ్ళంతా తిరుగుముఖం పట్టారు. ఆల్బర్ట్ అందరినీ దగ్గరుండి మరీ పంపించాడు. అప్పుడు టామ్ యాజన్ ఒక మాట అడిగాడు. మీ నాన్నగారికి ఉన్న పొలిటికల్ కనెక్షన్ అన్నీ ఇప్పుడు నీతో ఉన్నట్లే కదా అని. అన్నీ అని చెప్పలేను, ఒక 4 నెలలకి సరిపడా ఉన్నాయి. ఆ విషయాల మీద ఉన్నప్పుడే ఆయన పోవడం జరిగింది. అయితే ఒకటి, జడ్జీలు అందరితో సంబంధాలు కలిగి ఉన్నాను. అమెరికన్ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ఇంకా న్యూయార్క్లోని కొన్ని పార్టీల పెద్ద తలలు హమ్ అలా నో ప్రాబ్లం. కార్లియన్ చాలామంది అనుకునేదానికన్నా శక్తిమంతులు, అది చెప్పగలను. కొన్ని విషయాలు నువ్వు ఎలా తెలుసుకోగలిగావు కదా నవ్వుతూ అన్నాడు మైకేల్. అవేమో కానీ నువ్వు నన్ను యాక్షన్లో నుంచి ఎందుకు తప్పించావో అర్థం కాలేదు. నేనిప్పుడు ఒక సిసిలియన్లా ఆలోచిస్తుంటే తెలుస్తుంది దానిలోని అర్థం ఏమిటో. పెద్ద ఆయన నిన్న మీ తొలగించమనలేదు, కానీ నాకే నిన్ను ఈ జరగబోయే హోమంలో సమధిని చెయ్యాలని లేదు. ఆ టామ్, ఒక పని చెయ్యి. వెంటనే ఇప్పుడు లాస్ వెగాస్కి ఖాళీ చేసి నువ్వు ఇక్కడ ఉన్న కొన్ని వారాలు ఉండాల్సి వస్తుందని మీ ఆవిడతో చెప్పు. నీ అవసరం ఉంది అక్కడ అని చెప్పాడు మైకేల్.
వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తారని ఎలా ఊహిస్తున్నావు? ఆశ్చర్యంగా అన్నాడు టామ్. మా నాన్నగారు ఆయన మరణించడానికి కొన్ని రోజులు ముందే చెప్పారు. నాకు దగ్గరగా ఉండే కొందరు వ్యక్తుల ద్వారా బ్రెజ్నీ నన్ను చంపడానికి ప్రయత్నించే వ్యూహం పన్నుతున్నాడని. హమ్, అంటే నాలాంటి దగ్గరగా ఉండే వాళ్ళనా అర్థం అని అడిగాడు టామ్. యు ఆర్ ఇరిష్, దే వోంట్ ట్రస్ట్ యూ, చిరునవ్వుతో చెప్పాడు మైకేల్. ఐఆమ్ జర్మన్ అమెరికన్ అని టామ్ నొక్కి చెప్పాడు. వాళ్ళ దృష్టిలో అది ఇరిష్ వంటిదే, నిన్ను ఉపయోగించరు. అలాగే ఆల్బర్ట్ పోలీసు గనక అతన్ని విశ్వసించరు. అదీగాక మీరిద్దరూ నాకు చాలా దగ్గర మనుషులు. బహుశా రోకో లొంపోన్ లాంటి వాణ్ణి ప్రయోగించవచ్చనేమో. నా ఉద్దేశంలో కారులోకి ఎక్కువ ఛాన్స్ ఉంది అని చెప్పాడు టామ్. సరే చూద్దాం, త్వరలోనే తేలుతుందిగా, ఆ విషయానికి తెరదించాడు మైకేల్. ఆ తెల్లారి టామ్ హెజెన్, మైకేల్ ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఫోన్ రింగ్ కావడంతో వెళ్ళి మైకేల్ మాట్లాడాడు. ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ ముందు కూర్చున్నాడు. ఎవరిది ఫోన్ చేసింది అని ప్రశ్నించాడు టామ్. మనం అనుకున్నాం కదా, నన్ను ఉచ్చులోకి లాగే ప్రయత్నం మొదలయ్యింది. బ్రెజీనీలతో చర్చలు జరపవలసిందిగా కబురు చేశారు. ఇద్దరికీ తెలుసు, ఇప్పుడెవరైతే ఫోన్ చేశారో వారే శత్రుపక్షంలో చెయ్యి కలిపారని. ఇంతకీ ఎవరిది? హామ్, అది టిష్యో, చెప్పలేక చెప్పాడు మైకేల్. నిజంగా ఇది నేను ఊహించలేదు. ఏ సెలమంజోనో కారులోనో అవుతారనుకున్నాను, కానీ టిష్యూ ఎలా మారతాడనుకోలేదు అని నిట్టూర్చాడు టామ్. దాందేముంది, ఎవరు ఎలాగైనా మారవచ్చు అన్నట్లు భుజాలు ఎగరేశాడు మైకేల్. మా నాన్నగారి ముందు చూపు చాలా అద్భుతమైనది, ఇప్పుడు అర్థమవుతున్నది. మై ఫాదర్ రైట్లీ అండర్స్టూడ్ పొలిటికల్ కనెక్షన్స్ అండ్ పవర్ వర్త్ ఆఫ్ 10 రెజీమ్స్. ఆయనతో ఉన్న అన్ని కనెక్షన్స్ నాకున్నాయి, కానీ అది తెలిసింది నేనొక్కడినే. త్వరలోనే ఒక రోజున వీరందరినీ వంచుతాను. కానీ అప్పుడు టెషియో పరిస్థితి తలుచుకుంటేనే కొద్దిగా అదోలా ఉంది అని చెప్పాడు మైకేల్. ఎందుకంటే తన తండ్రికి కొన్ని ఏళ్లపాటు ఇంచుమించు ఒక కుటుంబజంలా మిగిలిన అతను ఆ నిర్ణయం తీసుకోవడం బాధ కలిగించింది. మరైతే మీటింగ్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? బ్రూక్లిన్లో టెషియోకి చెందిన ఇంటిలో, గ్రౌండ్ ఫ్లోర్ లోనట. అక్కడైతే నాకు సేఫ్ అట, గట్టిగా నవ్వాడు మైకేల్. ఇక మీదట జాగ్రత్తగా ఉండటం మంచిది. అది నాకు ఒక కాన్సిగ్లియర్లా చెప్పాలా? నాకు తెలుసు. ఆ తర్వాత నుంచి మైకేల్ ప్రతిరోజు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాడు. మరో వారంలో బ్రెజ్నీలతో మీటింగ్ కదా. ఈ మధ్యలో ఒక వ్యవహారం జరిగింది. కొన్ని కారులో పెద్ద కొడుకు క్యాథలిక్ సంప్రదాయం ప్రకారం ఒక తంత్ చర్చిలో చేయవలసి వచ్చింది. అదేమిటంటే గాడ్ ఫాదర్ని నియమించే ఓ సిసీలియన్ తంతు. సిసీలియన్ సంప్రదాయం ప్రకారం ఈ దుర్భరమైన లోకంలో జీవించాలంటే అసలు తండ్రితో పాటు రక్షణగా మరో తండ్రి కూడా ఉండాలని ఓ ఆచారం. కాయా అడిగింది మైకేల్ని ఆ కుర్రవానికి గాడ్ ఫాదర్గా ఉండమని. ముందు నిరాకరించారు, కానీ చివరికి కాయా మాట కాదనలేక సరేనన్నాడు. అయితే చర్చ్ ప్రీస్ట్ని ఇంటికి పిలిపించి ఆ తంతు చెయ్యాల్సిందిగా కోరాడు. దానికి తగిన వివరణ ఇచ్చాడతను. ఆ తంతు ఘనంగా జరిగింది. మేనల్లునికి దానిలో భాగంగా ఒక బంగారు ఆభరణం, రిస్ట్ వాచ్ల్ని బహుకరించాడు. ఆ సాయంత్రం చాలా కొద్ది మంది కావలసిన వారితో విందు జరిగింది. కొన్ని కారులోల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఆల్బర్ట్ నేరీ తన పోలీసు యూనిఫామ్ తీసుకుని శుభ్రం చేసుకోవడం ప్రారంభించాడు. బ్యాడ్జిని, గన్నని, ఇంకా హోల్స్టర్ని తీసి టేబుల్ మీద పెట్టాడు. వాటిని మంచిగా తుడిచాడు. ఆ తర్వాత చక్కగా సర్ది పెట్టేశాడు. నిజంగా ఈ పని ఒక సంతృప్తి కలిగించే విషయం. తనకి భార్య రీటా తన్ని వదిలి పుట్టింటికి వెళ్ళి సరిగ్గా 2 ఏళ్ళు గడుస్తుంది. ఆమె ఒక మంచి ఇటాలియన్ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, తన హై స్కూల్ స్వీట్ హార్ట్ కూడా, కుటుంబ విలువల పట్ల నమ్మకం ఉన్న మనిషి. ఇరువురికి ఒకరంటే ఒకరికి మక్కువే, కానీ కొన్ని సంఘటనలు ఎందుకలా దారితీస్తాయో చెప్పలేము. అతను బయటి ప్రపంచానికి ఎంత టఫ్ కాప్ అయినా భార్య విధేయుడేగాని ఉండేవాడు. ఆల్బర్ట్ నేరీని యూనిఫామ్ లేకుండా మామూలుగా చూస్తేనే మంచి బలంగా, ఎత్తరిగా, భయం కలిగించే మాదిరిగా ఉంటాడు. ఇక యూనిఫామ్ తొడిగి కల్లెర్ర చేస్తే ఎలాంటి వాడైనా తత్తరిపోవలసిందే. సహజంగానే సిసీలియన్లో ఉండే ఆ వేగం అతనిలో ఉంది. అయితే లౌక్యం కొంత తక్కువేననాలి. తనకి ఒక విషయం నచ్చకపోతే నిశ్శబ్దంగా ఉండిపోతాడు లేదా వాదిస్తాడు. 2 పద్ధతులు అతనివి. అది ఒకరితోనైనా 10 మందితోనైనా.
న్యూయార్క్ పోలీసు వర్గాల్లో అతనికంటూ గుర్తింపు ఉంది. రాత్రి వేళల్లో పోలీస్ కారులో పెట్రోలింగ్కి బదులు తేరాడు ఆ రోజు. సెంట్రల్ పార్క్ వెస్ట్ ప్రాంతం అది. అక్కడ కార్నర్లో ఆరుగురు అల్లరిమోక వచ్చిపోయే పాదచారులను టీచ్ చేస్తున్నారు. అంత టీనేజ్ ప్రాయంలో ఉన్నారు చూడ్డానికి. కాసేపు అలాగే గమనించి ఒక ఫ్లాష్ లైట్ తీసుకుని వారి దగ్గరికి వచ్చాడు ఆల్బర్ట్ నేరీ. ఇతన్ని చూసి వాళ్ళు కొద్దిగా బెదిరారు. ఆ దాపునే ఉన్న గోడని ఆనుకుని నిలబడమని వాళ్ళందరికీ సైగ చేశాడు. అలాగే చేశారు వాళ్ళు. ఆల్బర్ట్ ఓ కుర్రాన్ని దగ్గరికి పిలిచాడు. నీ పేరు ఏమిటి? ఏదో ఐరిష్ పేరు చెప్పాడు ఆ కుర్రాడు. ఇంకోసారి గనక ఈ విధంగా రోడ్ల మీద నుంచుని నాకు కనిపించావో మక్కిలిరకదీస్తా పో, నాకెప్పుడు కనబడుకు అంటూ చేతిలోని ఫ్లాష్ లైట్ని కొట్టబోతున్నట్లుగా ఊపి వాడిని తరిమేశాడు. అలాగే రెండవ వాడిని కూడా. ఇక మూడవ కుర్రాడు తన పేరు చెప్పాడు. అది ఒక ఇటాలియన్ పేరు. ఆల్బర్ట్ నేరీకి చర్రున కాలింది. తను ఇటాలీని వాడే కదా. తమ జాతికి చెందిన పిల్లలు అలా పోరంబోకుల్లా ఉంటే అతనికి అసలు నచ్చదు. వెంటనే ఫ్లాష్ లైట్తో ఒక చెరుపు చేర్చాడు వాడిని. మరో రెండు గుద్దులు కూడా తగిలించాడు. ఒరేయ్, నీలాంటి వాళ్ళంతా ఇటాలియన్ జాతికే మచ్చలా తయారవుతున్నారా అని తిట్టాడు. మిగతా కుర్రాలకి బుద్ధి చెప్పి పంపించి వేశాడు. ఇలాంటి కుర్రాలతో పెద్ద ప్రమాదం ఏమీ లేదు కానీ అప్పుడప్పుడు పెట్రోలింగ్లో డ్రగ్ తీసుకున్న వాళ్ళు హార్డ్ కోర్ పంక్స్ తారసపడుతుంటారు. వాళ్ళని అదుపు చేయడానికి కొద్దిగా రిస్క్ తీసుకోవాల్సిందే. కత్తితోనో పిస్టల్తోనో దాడి చేయడానికి చూస్తారు. అలాంటి వాళ్ళ పట్ల ఇంకా కఠినంగా వ్యవహరిస్తాడు అతను. పోలీసులపై ఆస్టాల్ చేసినట్టు కేసు రిజిస్టర్ చేసి ఆ తర్వాత వేరే ఉతుకుడు ఉతుకుతాడు. ఉన్నట్టుండి న్యూయార్క్లో యునైటెడ్ నేషన్ కార్యాలయం ఉండే పోలీస్ స్థానానికి బదిలీ అయ్యింది నేరీకి. అక్కడ రోడ్డు మీద చిందరబందరగా వివిధ దేశాల రాయబారులు కారులు నిలిపారు. ఎన్నిసార్లు చెప్పినా వినేవారు కాదు. ఒకరోజు చికాకు పుట్టి అలాంటి కార్ల అద్దాలన్నీ ధ్వంసం చేశాడు. దానితో ఆయా దేశాల రాయబారులు పై పోలీస్ అధికారులకి కంప్లైంట్ చేశారు. దానితో ఆల్బర్ట్ నేరీని అక్కడి నుంచి హర్లెమ్ ఏరియాకి బదిలీ చేశారు. డ్రగ్స్, హత్యలు, వ్యభచారం ఇలా సకల లక్షణాలతో విసవిల్లే నల్లవారు నివసించే ప్రాంతం అది. సరే, ఇది అలా ఉండగా ఒక ఆదివారం తన భార్య రీటాని తీసుకుని తన అక్కగారి ఇంటికి బయలుదేరాడు. ఆమె బ్రూక్లిన్ ప్రాంతంలో ఉంటుంది. వితంతువు కూడా. అప్పుడప్పుడు అలా వెళ్ళి ఆమె బాగోగులు చూస్తుంటాడు. ఆమెకు ఒక కొడుకు, పేరు థామస్. సకల పోకిరీ లక్షణాలు ఉన్న యువకుడు. కాకపోతే మేనమామ ఆల్బర్ట్ నేరీ వచ్చినప్పుడు మాత్రం మంచి బాలుడిలా ఉంటూ ఉంటాడు. ఏమాత్రం తేడా వచ్చినా వీర బాధుడే బాధుతాడనే సత్యం అనుభవపూర్వకంగా తెలుసు. ఆల్బర్ట్కి అందరూ సిసిలియన్ల మాదిరిగానే తన సోదరి అంటేనే ప్రేమ. ఏమాత్రం కష్టం కలగకుండా ఆమె చూడాలనేది అతని ఆకాంక్ష. అందుకే ఎన్ని పనులున్నా ఆమె మంచి చెడ్ల పట్ల నిర్లక్ష్యం వహించడు. సరే, శనివారం రాత్రి బాగా బహాదూరు తిరిగేసి చాలా రాత్రి అయిన తర్వాత వచ్చి తన బెడ్రూమ్లో పడుకుండిపోయాడు థామస్. తెల్లవారుజామున భోజన సమయం అవుతుండగా లేవలేదు. తల్లి లేపడానికి వచ్చింది. ఏదైనా తినమని, ఏహ్ పోవే, ఇంకాస్త నిద్రపోని అంటూ కచిరి కొట్టాడు. అయితే ఆ ఆదివారం మేనమామ తమ ఇంటికి వచ్చి ఉన్నాడని వీడికి తెలియదు. వాడితో ఎందుకులే అని చెప్పి ఆల్బర్ట్ నేరీ అతని భార్య సోదరి తినడం పూర్తి చేశారు. భోజనాలు అవి అయిన తర్వాత తన అక్క యొక్క క్షేమం సమాచారాలు అవి కనుక్కున్నాడు నేరీ. ఇంకొద్ది సేపట్లో బయలుదేరుదాం అనుకుంటున్నాడు అతను. ఈ లోపల థామస్ నిద్రలేచి సరాసరి కిచెన్లోకి వెళ్ళిపోయాడు. దాఖలన్నీ చూశాడు. అన్నీ ఖాళీ. వాడికి కాలిపోయింది. ఏయ్ మామ్, ఇలా రావే, ఏదో నేను తినడానికి ఇక్కడే, వెంటనే నాకు వండిపెట్టు, కోపంగా అరిచాడు థామస్. అక్కడి నుంచే అంతలోనే తల్లి వచ్చి అన్నది. లేపినప్పుడేమో లేవలేదు, ఎన్నట్లుండి ఇప్పుడు వండమంటే ఎట్లా, కాసేపాగు అని. వారికి ఇంకా కాలింది. హా ఫక్ యు అండ్ యువర్ నెగ్గింగ్, ఆ నేను బయటికి పోయి తింటారే, నువ్వే ఏడుపు అంటూ ఓ బూతుమాట తిట్టేసి కదలబోయాడు. వెంటనే అది విన్న ఆల్బర్ట్ నేరీ అతన్ని యువతలకి లాగి మొహం మీద ఫట్ ఫట్ మని గుద్దాడు. ఆ తర్వాత అటు ఇటు పక్కల్లో కొన్ని పంచులు ఇచ్చేసరికి కూలబడ్డాడు థామస్. ఇంకొకసారి కనుక మీ అమ్మని అలా ఇష్టం వచ్చినట్లు తిట్టావో, ఈసారి నా చేతిలో నీకున్నదే జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు ఆల్బర్ట్. మొహం అది ఉబ్బి పెదాలు పగిలి భీకరంగా అయిపోయాడు థామస్.
భయంతో వణుకుతూ తల ఊపాడు. ఆ తర్వాత ఇంచుమించు 2 నెలలకి రీటా తన పుట్టింటికి వెళ్ళిపోయింది. బట్టలన్నీ సర్దుకుని వెళ్ళింది. ఆమె తండ్రికి ఫోన్ చేశాడు. ఆ అమ్మాయి తనంటే భయపడుతున్నదని, రావడానికి ఇష్టపడట్లేదని తెలిపాడు. ఆ తండ్రి కూడా సానుభూతి వ్యక్తం చేశాడు నేరీ పట్ల. ఆమెని నేనేమీ బాధ పెట్టలేదేలే, ఎందుకని ఇలా చేసింది అనుకున్నాడు. సరే, ఆమె తల్లిదండ్రులతో రేపు వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాడు నేరీ. అయితే ఆ రాత్రి జరిగిన ఒక సంఘటన అతని జీవితాన్ని మరోలా మార్చివేసింది. అది ఆల్బర్ట్ నేరీ కూడా ఊహించనిది. ఒక్కోసారి జీవితంలో ఉండే నాటకీయత ఏ రచనలోనూ ఉండదే. ఒక రాత్రి పెట్రోలింగ్లో ఉండగా ఆల్బర్ట్ నేరీకి ఫోన్ వచ్చింది. ఇద్దరు వ్యక్తులను ఒక అతను కత్తిలో పొడిచాడని, దానిలో ఒక చిన్నమ్మాయి కూడా ఉందని. వెంటనే ఆ వైపు కారుని దూకించాడు అతను కొలీగ్. ఆ ప్రదేశం హార్లెంలోనే ఉన్నది. ఒక అపార్ట్మెంట్ ముందు జనాలు గుమిగూడి ఉన్నారు. కారు స్లో అవుతుండగానే దానిలోంచి దూకాడు ఆల్బర్ట్. అక్కడే ఉన్న ఓ నీగ్రో వనిత చెప్పింది, ఈ లోపలనే ఉన్నాడు, అతను కత్తితో ఒక అమ్మాయిని గాయపరిచాడు, గాయాలతో ఉందక్కడ, మీరే కాపాడాలి అని. లోపలికి తొంగి చూస్తే విశాలమైన హాల్లా కనిపించింది. ఇంకా ముందుకు వెళ్ళగానే ఓ డోరు ఉంది. దాన్ని తెరవగానే డ్రగ్స్ సేవించినట్లుగా కళ్ళు ఉబ్బి ఉన్నాడొకడు. అతని చేతిలో కత్తి, కింద ఇద్దరు నెత్తుటి మడుగులో పడి ఉన్నారు. ఒక ఆమెకు 25 ఏళ్ళు ఉండవచ్చు, ఇంకో ఆమెకు 12 ఏళ్ళు ఉండవచ్చు, గాయాలతో ఉన్నారు. అసలు వీడెవడా అని మొహాన్ని బాగా చూశాడు ఆల్బర్ట్ నేరీ. అతను పాత నేరస్తుడే, పేరు వాక్స్ బెయిన్స్. ఒకసారి అరెస్ట్ చేస్తే మళ్ళీ ఎలాగో ఆ తెల్లారి రిలీజ్ అయిపోయాడు. నెటోరియస్ పింప్, డోప్ పుషర్ అండ్ స్ట్రాంగ్ ఆర్మ్ ఆర్టిస్ట్. వాడి కూర్చు క్లుప్తంగా చెప్పాలంటే అది, ఏయ్ ఇది నీకు సంబంధం లేని విషయం, పో బయటికే అని అరిచాడు వాక్స్ బెయిన్స్. మర్యాదగా కత్తి పారేసి లొంగిపో, నిన్ను అరెస్ట్ చేస్తున్నాను దృఢంగా చెప్పాడు ఆల్బర్ట్. నన్ను అరెస్ట్ చేయాలంటే నీ దగ్గర కనీసం గన్నైనా ఉండాలి, లేదా చూసావుగా ఈ కత్తి. తన చేతిలోని పొడవాటి ఫ్లాష్ లైట్ని పొజిషన్లో పట్టుకున్నాడు నేరీ. చటుక్కున వాడు కత్తితో పొడవబోయాడు. అతి లాగువుగా ఆ కత్తిని బ్లాక్ చేసి ఫ్లాష్ లైట్తో వాడి నెత్తి మీద ఢమేళ్ళమని బాదాడు నేరీ. ఆ దెబ్బకి ఆ లైట్ కూడా బద్దలయ్యింది. లోపలున్న బ్యాటరీలు కొంత పైన ఉన్న రేకుని పట్టుకుని అలా ఆగాయి. ఆగకుండా వేగంగా పుర్రు మీద ఇంకా కొన్ని దెబ్బలు వేశాడు. అంతే, వాడు జీవచ్చంలా కింద పడిపోయాడు. ఆ తర్వాత 2 రోజులకి ఆ వ్యాక్స్ బెయిన్స్ ఒక హాస్పిటల్లో మరణించాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్బర్ట్ నేరీ మీద కేసు పెట్టింది. తనకున్న అధికారం కంటే ఎక్కువ తీసుకుని ఒక మనిషి చావుకి కారకుడయ్యాడని, అతనికి సమాజం మీద న్యాయ వ్యవస్థ మీద పట్టరాని కోపం వచ్చింది. తాను చంపింది ఎవరిని, ఒక మృగం వంటి వాడిని, 2 స్త్రీల్ని, ఇంకా ఎంతోమందిని కత్తితో పొడిచిన వాడి నుంచి సమాజాన్ని సంరక్షించి మంచే చేశాను కదా, ఎందుకని నాకు జడ్జి కూడా శిక్ష వెయ్యాలి అనిపించింది. అతని మీద సానుభూతి ఉన్న కొంతమంది అధికారులు మాత్రంపై వాళ్లతో మాట్లాడదాం అన్నారు. పై మాటకి అయితే విచిత్రంగా తనకి పిల్లనిచ్చిన మామ ఈ విషయంలో తోడ్పడ్డాడు. చేపల మార్కెట్ని నిర్వహించడం తప్ప అతనికి ఏం చేత కాదు అనుకునేవాడు తను. కానీ ఎంత చిన్నవాడిని తీసిపారేయకూడదని నేరీకి అర్థమయ్యింది. చేపల మార్కెట్ ప్రొడక్షన్ ఇచ్చినందుకు గాను కార్లెన్స్ ఫ్యామిలీకి అతని మామ నెల నెల మామూలు ఇస్తుంటాడు. ఒకసారి ఆల్బర్ట్ నేరీ జైల్లో పడ్డ విషయాన్ని అతను సెల్మంజాకి చేరవేశాడు. అతను తిరిగి ఈ విషయాన్ని టామ్ హెజెన్కి తెలియజేశాడు. టామ్, కొంతమంది పోలీస్ అధికారుల ద్వారా ఆల్బర్ట్ నేరీకి సంబంధించిన డోషియర్ని తెప్పించుకుని బాగా పరిశీలించాడు. మనకి ఇంకొక లూకా బ్రెసీ దొరికాడు అని చెప్పాడు టామ్ నవ్వుతూ. మరైతే ఈ విషయాన్ని మైకేల్ ఫాలో చేస్తే మంచిదనుకుంటాను అన్నాడు సెల్మంజా. తల ఊపాడు టామ్. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాయి. విచిత్రంగా ఆల్బర్ట్ నేరీ తాను ఉన్న తాత్కాలిక జైలు నుంచి శాశ్వత జైలుకి వెళుతున్న రోజున జడ్జి అతని శిక్షను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించాడు. కారణాలు ఏమిటంటే, ఉన్నతాధికారులు కొన్ని కొత్త అంశాలతో కూడిన అఫిడవిట్ని కోర్టు ముందు సబ్మిట్ చేశారుట. అయితే ఆల్బర్ట్ అంతా అమాయకుడు కాదు. బయటికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు తన మామ యొక్క కోరిక మేరకు కార్లెన్స్ ఫ్యామిలీ ఈ మేలు తనకి చేసిందని. భార్య రీటా విజ్ఞప్తి మేరకు ఆమెకి డ్రైవర్స్ ఇచ్చాడు. బహుశా తన మామ అతనికి సాయం చేయడంలోని అంతరంగం కూడా అదేనేమో. అయితే మామ ఉద్దేశంలో ఉన్నది వేరు.
ఆల్బర్ట్ జైలుకి వెళితే అక్కడ ఎవడో చేతిలో మరణించడమో లేదా ఇతను ఇంకొకరిని మర్డర్ చేయడమో జరుగుతుంది. అందుకే అతని కార్లిన్ ఫ్యామిలీని ఆశ్రయించింది. ఒకరోజు ఆల్బర్ట్ నేరీ బయలుదేరాడు. తనకి ఇంత సహాయం చేసిన కార్లిన్ ఫ్యామిలీకి మనసారా కృతజ్ఞత చెప్పుకోవాలని. వెళ్ళగానే మైకేల్ ఇతన్ని సాదరంగా ఆహ్వానించాడు. కూర్చోబెట్టి ఓ డ్రింక్ ఇచ్చాడు. మీరు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు అని చెప్పాడు ఆల్బర్ట్. భలే వాడివే, సాటి సిసిలియన్వి, ఆ మాత్రం నేను నీకు సాయం చేయకపోతే ఎలా? నా దృష్టిలో నువ్వు చేసింది నేరం కాదు. నిజానికి ప్రభుత్వం నీకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి అలాంటి మృగాన్ని చంపినందుకు. కానీ ఈ పొలిటీషియన్లు ఉన్నారే, వాళ్ళకి పనికొచ్చే ప్రెజర్ గ్రూపులకు మాత్రమే చెయ్యి విదిల్చుతారు. నీ గురించి మీ మామగారు, మీ అక్కగారు చెప్పిన విషయాలు విన్న తర్వాత నీకు సాయం చేయాల్సిందేనని తీర్మానించుకున్నాను అని నవ్వుతూ చెప్పాడు మైకేల్. మీ ఆదరణకి ఎప్పుడూ రుణపడి ఉంటాను, మరి నేను వెళ్తాను అని లేచాడు ఆల్బర్ట్. లంచ్ టైం అవుతుందిగా, పద భోంచేసి వెళ్ళవు గాని అంటూ అతన్ని తీసుకుని డైనింగ్ టేబుల్ వద్ద కూర్చోబెట్టాడు మైకేల్. అక్కడ డాన్ కూడా ఉన్నాడు. నవ్వుతూ పలకరించి ఆల్బర్ట్ నేరీ పూర్వీకుల గురించి అడిగాడు. సిసిలీలో ఏ ప్రాంతం నుంచి వచ్చారని. ఇంతకీ వారి గ్రామం కూడా డాన్ యొక్క గ్రామానికి దగ్గరగా ఉన్నదే. చాలా సంతోషించారు అంతా. వెళ్ళబోయే ముందు నేరీతో చెప్పాడు డాన్, నేను బిజినెస్ అంతా త్వరలో మైకేల్కి అప్పజెప్పుతున్నాను. నీ విషయంలో సాయం చేసేదాకా నన్ను అతన్ని విడిచిపెట్టలేదు అన్నట్టు. ఇంకా ఏమైనా సాయం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు. డాన్ చూపిన ఆదరణకి కరిగిపోయాడు నేరీ. మైకేల్ కూడా చెప్పాడు, ఫ్యామిలీ కోసం పనిచేయాలనుకున్నా లేదా వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా తనని సంప్రదించమని. మరి నేను అదే జ్యుడిషియల్లో ఉండాలి కదా, శిక్ష సస్పెండ్ అయినప్పుడు అడిగాడు ఆల్బర్ట్ నేరీ. అదేం వర్రీ కాకు, నీవు నీకు సంబంధించిన ఇల్లో షీట్ని మీ డిపార్ట్మెంట్ నుంచి కోర్టుకి ఏ విధంగా పంపాలో మేము చూసుకుంటాం, సరేనా? ఆల్బర్ట్ నెరీకి ఒకటికి బాగా అర్థమయ్యింది. బయట సమాజం తను చేసిన పనిని నిందించింది, దానికి గాను జైలుకు పంపింది. కానీ అదే పనిని కార్లిన్ ఫ్యామిలీ హర్షించింది, సపోర్టుగా నిలిచింది. అంటే తన లాంటి మనిషి సుఖంగా ఉండదగిన ప్రపంచం ఇదేనన్నమాట. కొద్ది రోజుల్లోనే మైకేల్ని కలిసి చెప్పాడు అతను, తాను ఒక మీదట ఫ్యామిలీ బిజినెస్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని. మైకేల్ ఆనందించి అన్నాడు, మిత్రమా, తప్పకుండా అలాగే చేయి. దానికి ముందు నువ్వు కొద్దిగా సేద తీరు. మన హోటల్స్ మియామీలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి హాయిగా కొన్ని రోజులు గడుపు. బిల్లులన్నీ కూడా ఫ్యామిలీ చెల్లిస్తుంది, ఒక నెల జీతం అడ్వాన్స్గా తీసుకో. అలాగేనని చెప్పి మియామీకి వెళ్ళిపోయాడు. అక్కడ ఇంద్రభవనం వంటి విశాలమైన రూములు అతనికి ఇవ్వబడ్డాయి. అక్కడి పరిచరాకులు అందరూ అతన్ని మహారాజులా చూసుకున్నారు. నైట్ క్లబ్లోని అందమైన అమ్మాయిల్ని ఇతనికి పరిచయం చేశాడు అక్కడి మేనేజర్. ఒకటి ఉంది ఒకటి లేదు అని కాకుండా సర్వ సౌఖ్యాల్ని ఆనందించాడు. ఇలాంటి లగ్జరీ జీవితాన్ని మొదటిసారిగా పొందుతున్నప్పుడు అక్కడ నుండి న్యూ ఇయర్కి వచ్చే లోపులో జీవితం మీద అతనికి గల అభిప్రాయం చాలా మారిపోయింది. ఇప్పుడు ఆల్బర్ట్ నేరీ ఫ్యామిలీకి చెందిన సెల్మంజా ధర్మంలో చేర్చబడ్డాడు. అతని పని విధానాన్ని కొన్ని రోజులు పరీక్షించడం జరిగింది. సంవత్సరం తిరగకుండానే హీ మేడ్ హిస్ బోన్స్. ఇక అక్కడి నుంచి వెనక్కి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. నిజానికి ఆల్బర్ట్ యొక్క కోఆర్డినేషన్ లూకా బ్రేసీ కన్నా మిన్నగా ఉందని సెల్మంజా కితాబు ఇచ్చాడు. అతన్ని నేరుగా మైకేల్కి రిపోర్ట్ చేసేలా నియమించారు. అంటే ఇక తను మైకేల్కి మాత్రమే జవాబుదారుడు. ఎల్లవేళలా బాడీగార్డుగా ఉంటూ కాచుకోవడం కూడా అతని పనే. ఒకసారి టామ్ హెజెన్ అన్నాడు సరదాగా, మైక్, నీకు ఒక లూకా బ్రషి దొరికాడు ఎట్టకేలకి అని. ఆ మాటకి మైకేల్ నవ్వి ఊరుకున్నాడు. ఒకసారి తండ్రితో మాట్లాడుతున్నప్పుడు అడిగాడు తను, అవును, లూకా బ్రషి వంటి అతి ప్రమాదకరమైన వ్యక్తిని మీరు ఎలా కంట్రోల్ చేయగలిగారు? దానికి డాన్ ఇలా చెప్పాడు, చూడు, ఈ ప్రపంచంలో కొంతమంది మనుషులుంటారు, వాళ్ళకి వాళ్ళ చావు అంటే ఇష్టం. నన్ను చంపు నన్ను చంపు అన్నట్లుగా ప్రపంచంలో నిర్భయతిగా
తిరుగుతుంటారు. నువ్వు చేసే ఉంటావు. గ్యాంబ్లింగ్ లాంటి ఆటలు సాగే దగ్గర ఎవరితోనో దగాదా పడుతూ కనిపిస్తుంటారు. ఒక్కోసారి వాళ్ళ వాహనానికి ఎవరైనా చిన్న గీత తగిలినట్లు చేసినా ఆవేశంగా అవతల వాడిని కొట్టడానికి ఉరికి వస్తుంటారు. ఇలాంటి చోటంతా వీళ్ళు కనబడుతుంటారు. నిజానికి వీళ్ళ శక్తి వీళ్ళకి తెలియదు. నేను ఒకమారు ఒక వ్యక్తిని చూశాను. అతను ఒక పెద్ద భయంకరమైన గుంపుని బెదిరించగలడాన్ని. అతనికి ముందు వెనుక కూడా ఏమీ లేదు. మళ్ళీ నిజానికి అతను నా దృష్టిలో మూర్ఖుడే. ఎందుకంటే పరిస్థితి ఏమాత్రం వికటించినా అతని ప్రాణాలు పోతాయి. కానీ అలాంటి మూర్ఖులు ఈ భూమి మీద ఉన్నారు. వాళ్ళు తమ చావును గుండెల మీద రాసుకుని తిరుగుతుంటారు. ఆ టైం వస్తే ఎవడో ఒకడు వేసేస్తాడు, అది వేరే విషయం. ఇదిగో లూకా బ్రసి అలాంటి వాడే. అలాంటి వ్యక్తులు తమని చంపమని కసితో సమాజాన్ని కవ్విస్తుంటారు. చావుని సదా ఆహ్వానిస్తుంటారు. అక్కడ నువ్వు చేయవలసింది ఏమిటంటే నీ ఒక్కడి చేతిలో మాత్రం అతను చావడానికి ఇష్టపడకూడదు. ఆ రకంగా నువ్వు అతన్ని తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తంలో అతను చావకూడదు అని కోరుకునే వ్యక్తివి నువ్వు ఒక్కడివే అయి ఉంటావు. అప్పుడు అతను పూర్తిగా నీ మనిషి అవుతాడు. డాన్ కార్లన్ చెప్పిన ఈ జీవిత పాఠాన్ని మైకేల్ వర్తింపజేస్తాడు. ఆల్బర్ట్ నెరీ మీద అది సక్సెస్ అయ్యింది. అప్పుడు లూకా బ్రసి తండ్రికి ఎలానో, ఇప్పుడు ఆల్బర్ట్ నెరీ అలా తనకు. సరే, ఇక్కడ బ్రోనెక్స్లో గల ఒక అపార్ట్మెంట్లో ఆల్బర్ట్ తన పోలీసు యూనిఫామ్ని సిద్ధం చేసుకున్నాడు. షా ఊని కూడా నిగనిగలాడేలా తుడుచుకున్నాడు. తన నిజ ప్రపంచాన్ని తాను కనుగొన్నాడు. దానిలో ఇక వెనకడుగు లేదు. అవును, ఈరోజు మైకేల్ తనకి చాలా ముఖ్యమైన ఆపరేషన్ నుంచి ఒప్పజెప్పాడు. అదిగో దానికోసమే అతను ఇప్పుడు తయారై వెళ్తున్నాడు. ఈ ఆదివారం లిమోసిన్ కార్లు లాంగ్ బీచ్లోని మాలి ముందు ఆపి ఉన్నాయి. ఒక దానిలో కొన్ని ఆమె పిల్లలు తల్లి ఎక్కారు. వాళ్ళంతా లాస్ వేగాస్కి వెకేషన్కి నిమిత్తం వెళ్తున్నారు. అలాగే మరో దానిలో కాయా ఇంకా ఆమె పిల్లలు ఎక్కారు. వీళ్ళు న్యూ ఆమ్స్పేర్కి వెళ్తున్నారు పేరెంట్స్ని చూడడానికి. మైకేల్ మాత్రం కొన్ని రోజులు ఆ మాల్ ఉండవలసిన అవసరం ఉంది. బ్రెజీనెలతో మీటింగ్కి సమయం దగ్గరవుతున్నది కదా. అందుకే మెల్లగా ఒక్కొక్కరిని కుటుంబ సభ్యుల్ని బయటికి తరలించడం జరుగుతుంది. అయితే ఈ సంగతి మైకేల్ వీళ్ళెవరికీ చెప్పలేదు. కారులో నీతో ఓ 2 రోజులు పని ఉంది, ఆ తర్వాత వెళ్దుగాని ఉండు అని అడిగాడు మైకేల్. సరే అన్నాడు తను. కారు కదులుతున్నప్పుడు కొన్ని అడిగింది, నువ్వు కూడా వస్తే బాగుంటుంది కదా, ఇక్కడేమిటి చేసేది అని. లేదు మైకేల్, 2 రోజులు ఇక్కడ ఉండమన్నాడు నన్ను అని చెప్పాడు కారులో. ఆమె ఏదో అపశకునంగా భావించింది. ఏ పని అట? నాకు తెలియదు, బహుశా ఆ మధ్య ఓసారి నాకు ఓ పెద్ద డీల్ ఇస్తానన్నాడు కదా, దాని గురించి మాట్లాడడానికేమో అని చెప్పాడు కార్లో. సరే, సాధ్యమైనంత త్వరలో వచ్చేయి, లేకపోతే మేమే వెనక్కి వచ్చేస్తాం. అదేం లేదు, తొందరగా వచ్చేస్తా అని టాటా చెప్పాడు అందరికీ. 2 కార్లు అలా న్యూయార్క్ నగరం దాటి వెళ్ళిపోయాయి. సారీ, కారులో నిన్ను ఉంచవలసి వచ్చింది, కొన్ని బిజీ పనులు ఉన్నాయి. మనం ఒకదాని మీద కూర్చోవాలి, ఇంట్లో ఫోన్కి దగ్గరలో ఉండు, సమయం చూసుకొని నేను కాల్ చేస్తా అన్నాడు మైకేల్. సరే అని వెళ్ళిపోయాడు కారులో. ప్రస్తుతం ఇంట్లో భార్య పిల్లలు లేరు కదా, ఆ మాలిలో ఉన్న ఇల్లు అన్నీ అలా చూసుకుంటూ తిరుగుతున్నాడు కారులో. ఇంతలో సల్మంజా వచ్చాడు. మైకేల్ ఉన్న గదిలోకి వెళ్ళి ఏదో మాట్లాడి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత టిషియో వచ్చాడు. అయితే అతను మళ్ళీ బయటికి రావడం కనబడలేదు. ఇదంతా దూరం నుంచే పరిశీలిస్తున్నాడు కారులో. మాలకి చుట్టూ కొన్ని ఎకరాల వైశాల్యంలో ఫెన్నింగ్స్ ఇంకా గోడ దిట్టంగా ఉంటాయి. దాంట్లో డాన్ కుటుంబంకి చెందిన ఇల్లు అన్నీ ఉంటాయి. సెక్యూరిటీకి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు అంతా ఇంచుమించు తనకి తెలిపిన వాళ్ళే. వారితో ఏదైనా మాట్లాడదాం అనుకుని వెళ్ళి చూస్తే అక్కడంతా కొత్త మొహాలు ఉన్నాయి. వీరంతా ఎవరబ్బా అనుకుంటుండగా మెయిన్ గేట్ దగ్గర రోక్కోల్ లాంపన్ నిల్చుని ఉన్నాడు. నిజానికి ఇలాంటి పనులు అతనికి చెప్పరు. ఏమిటి విషయం అని అతన్ని కదిపాడు కానీ అతను పూర్తి సమాచారం ఇవ్వలేదు. ఏదో కప్పదాటుడు సమాధానం ఇచ్చాడు. మైకేల్ తన ఇంటి పైనుంచి ఓ కిటికీ గుండా కారులోనే గమనిస్తున్నాడు. ఇంతలో టామ్ హాజన్ ఒక డ్రింక్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు. మైకేల్ థ్యాంక్స్ చెప్పి సిప్ చేయసాగాడు. మైక్, ఇక సమయం దగ్గర పడింది, ఒక్కొక్కటి కదపటం మంచిదేమో అని అడిగాడు టామ్.
ఇంత త్వరగా ఈ రోజు వస్తుందని అనుకోలేదు. మనతో పాటు ఈరోజు నాన్నగారు కూడా ఉంటే బాగుండేది. నాకు నమ్మకం ఉంది, నువ్వు అన్ని విషయాలు చక్కగా సెట్ చేశావు, ఇక పని ప్రారంభించటమే తరువాయి. మీ నాన్నగారికి నువ్వు ఏమాత్రం తీసిపోవో అని చెప్పాడు టామ్. సరే చూద్దాం ఏం జరుగుతుందో అన్నట్లు సెల్మంజా టిష్యూలు కూడా వచ్చారా. ముందు సెల్మంజాని నా గదిలోకి పంపించు, అతనికి కొన్ని రహస్యంగా చెప్పాలి. అవి టిష్యూ వినడం నాకిష్టం లేదు. మరో అరగంటలో బ్రెజినీలతో మీటింగ్ ఉంది కదా, ఈ లోపల తయారవుతాను అని చెప్పాడు మైకేల్. మరైతే టిష్యూని బిగించక తప్పదంటావా, వేరే దారి లేదా అని అడిగాడు టామ్. లేదు, ముక్తసరిగా జవాబిచ్చాడు మైకేల్. న్యూయార్క్లోని బఫేలో అనే ప్రాంతం అది. అక్కడ ఉన్న ఓ పిజ్జా షాపులో దుకాణదారుడు మిగిలిపోయిన ముక్కలన్నింటినీ ఓవెన్లో వేసి వేడి చేస్తున్నాడు. జనాలు కూడా ఎవరూ లేరు. లంచ్ వేళ కూడా దాటిపోయింది. ఆ వేళప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు. చూడ్డానికి కొద్దిగా రఫ్గా ఉన్నాడు. ఒక పిజ్జా కహవాలి ఇస్తావా అని అడిగాడు కస్టమర్. సరే అన్నట్టుగా అలాగే వేడి చేస్తూ ఓ పిజ్జాని పేపర్ ప్లేట్లో వేసి ఆ కస్టమర్కి అందించాడు దుకాణదారుడు. దాన్ని తీసుకున్న ఆ కస్టమర్ నవ్వుతూ అడిగాడు, అవును నీ చెస్ట్ మీద ఏదో టాటూ ఉన్నట్లుంది, కొద్దిగా కనబడిందిలే, షర్ట్ బట్టని విప్పి ఆ మిగతాది చూపించవా నాకు. అదేం లేదు, నైట్ షిఫ్ట్ చేసేవాడిని ఉండి ఉంటుంది అని తత్తరపడుతూ దూరం జరగబోయాడు దుకాణదారుడు. ఇంతలో ఆ కస్టమర్ కౌంటర్ మరుగు నుంచి తన చెయ్యి లేపాడు. దానిలో తుపాకీ ఉంది. రెండు బుల్లెట్లను దుకాణదారుని బాడీలోకి దింపాడు. దెబ్బతో కూలబడ్డాడు వాడు. అయితే కొసప్రాణం ఉంది. ఆ కస్టమర్ దగ్గరికి వచ్చి దుకాణదారుని షర్ట్ బటన్స్ ఉడదీశాడు. ఇద్దరు ప్రేమికులు వాళ్ళని వెనక నుంచి పడుస్తున్న ఒక వ్యక్తి ఆ టాటూ వేసి ఉంది. వెంటనే ఆ కస్టమర్ చిరునవ్వుతో అన్నాడు, హే ఫెబ్రింజో, నీకు మైకేల్ శుభాకాంక్షలు తెలపమన్నాడు, ఇందా తీసుకో. అలా అంటూనే ఒక బుల్లెట్ని ఫెబ్రింజో పురిలోకి దింపాడు ఆ కస్టమర్. ప్రాణం లేని మాంసపు ముద్దలా పడిపోయాడు ఫెబ్రింజో. గేటు దగ్గరున్న రుకోల్ ల్యాంపోన్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఎత్తాడు. అవతల నుంచి ఒక కంఠం వినిపించింది, నీ ప్యాకేజీ సిద్ధంగా ఉంది అని. వెంటనే ఆ సిగ్నల్ని గ్రహించాడు రుక్కో. ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్ళి తన కారులో కూర్చుని ముందుకు దూకించాడు అతను. సరిగ్గా జోన్స్ బీచ్ కాజ్ ఎవే దగ్గరికి రాగానే అక్కడ తన కారుని పార్క్ చేశాడు. అక్కడే కదా సన్నీని హత్య చేసింది. ఆసరికే అక్కడ ఉన్న ఇంకో కారులోకి జంప్ చేశాడు. దానిలో తమ మనుషులు ఇద్దరు ఉన్నారు. ఆ కాన్ సన్సైర్ హైవే మీదుగా వెళ్ళి ఓ మోటల్కి దగ్గర ఆగింది. లోపలికి వెళితే చలెట్ టైప్ బంగ్లా కనపడింది. దాని డోరు లాగ్గానే తీశాడు. లోపల ఫిలిప్ తట్టాగ్లియా నగ్నంగా మరో అమ్మాయితో సయ్య మీద అతగాడు బెత్తరపోయి లేచి నుంచున్నాడు. రొక్కో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా నాలుగు బుల్లెట్లను ఫిలిప్ కడుపులోకి దింపాడు. అంతే, అతని కథ ముగిసిపోయింది. మళ్ళీ వచ్చినంత వేగంగా రొక్కో తన కారు పార్క్ చేసిన చోటకి వచ్చి దానిలోకి ఎక్కి మాల్ వైపు సాగిపోయాడు. మరో 10 నిమిషాల్లో రొక్కో మాట్లాడుతూ కనిపించాడు మైకేల్తో. ఆల్బర్ట్ నెరీ తన పోలీస్ యూనిఫామ్ని ధరించాడు. చాన్నాళ్ళ తర్వాత డ్రెస్సు తనని తాను చూసుకుని ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు. తను సస్పెండ్ అయినప్పుడు గన్ డిపార్ట్మెంట్కి సరెండర్ చేశాడు, కానీ మిగతావి కొన్ని అలాగే తన దగ్గరే ఉండిపోయాయి. పరిపాలనాపరమైన అజాగ్రత్త వల్ల అలా జరిగిపోయింది. సెల్మంజా ఇప్పుడు ఒక గన్ని తన కోసం సమకూర్చాడు. అది తేలిగ్గా డ్రెస్లో దాయగలిగేలా ఉండే .38. దాన్ని విప్పదీశాడు ఆల్బర్ట్. లోపల భాగాలకి ఆయిల్ పెట్టాడు. హ్యామర్ని చెక్ చేశాడు. మళ్ళీ వాటి భాగాల్ని చక్కగా అమర్చి ట్రిగ్గర్ను కూడా చెక్ చేశాడు. ఆ తర్వాత వాటి సిలిండర్స్లో బుల్లెట్లను నింపాడు. తన పోలీస్ క్యాప్ని ఓ పేపర్ బ్యాగ్లో చుట్టి పట్టుకున్నాడు. యూనిఫామ్ మీద మళ్ళీ ఓ ఓవర్ కోటు వేసుకున్నాడు. బయటికి వచ్చి 4 అడుగులు నడిచేసరికి తనని పికప్ చేసుకునే కారు వచ్చింది. దాంట్లోకి జంపు చేశాడు. ఓవర్ కోట్ని విప్పి లోపల సీటు మీద పెట్టాడు. పోలీస్ క్యాప్ని తీసి తలకి పెట్టుకున్నాడు ఆల్బర్ట్ నేరీ. కారు అలా దూసుకు వెళ్తూ కాసేపు ఆగి ఆ చోట ఆగింది. 5వ అవెన్యూలోని 55వ స్ట్రీట్ అది. వెంటనే దిగిపోయి నడవసాగాడు. ఎన్నోసార్లు ఈ వీధుల్లో తాను పెట్రోలింగ్ చేశాడు గతంలో. ఇప్పుడు అది తలుచుకుంటే గమ్మత్తుగా ఉంది. రాక్ ఫెల్లర్ సెంటర్ దగ్గరికి వచ్చి ఆగాడు. అక్కడికి పక్కగా ఉన్న సెయింట్ పెట్రిక్ క్యాట్రల్ వీధి మలుపు దగ్గరికి చేరుకున్నాడు. తాను దేనికోసమైతే చూస్తున్నాడో ఆ లిమోసిన్ కారు అక్కడనే కనిపించింది.
ఆ కారును మళ్ళీ పరిశీలించాడు. అవునదే, సందేహం లేదు. అయితే ఆ కారును పార్కింగ్ జోన్లో ఉంది. అక్కడ నుంచి కారు తీయవలసిందిగా డ్రైవర్కి సైగ చేశాడు ఆల్బర్ట్. దానికి ప్రతిగా అతడు ఆడు ఖాతరు చెయ్యను అన్నట్లుగా పొగరగా చూశాడు. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా చెబుతుంటే నీకు, కాదా? కారు పక్కకి తీ అంటూ ఆల్బర్ట్ జేబులోంచి సమన్స్ బుక్ని బయటికి తీశాడు. ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన పోలీసువా? ఏమిటి, నీపై అధికారిని అడుగు, ఈ కారు ఎవరిదో చెప్తాడు, గేరగా జవాబిచ్చాడు డ్రైవర్. మర్యాదగా తీస్తావా లేదా బొక్కలు ఇరిగి కొట్టేదాకా హుంకరించాడు ఆల్బర్ట్ నేరీ. సరే సరే, నీకంత బాధగా ఉంటే ఫైన్ రాయి కడతాను అంటూ ఆ డ్రైవర్ ఓ $10 నోట్ని ఆల్బర్ట్ జేబులో పెట్టబోయాడు. దాన్ని తప్పించుకుంటూ అవతలికి తిరిగి మళ్ళీ అడిగాడు ఆల్బర్ట్, ఏయ్ నీ లైసెన్స్ కాగితాలు అవి చూపించు. తీసి ఇచ్చాడు డ్రైవర్. వాటిని చూస్తూనే అల్లంత దూరాన ఉన్న ముగ్గురు మనుషుల్ని జాగ్రత్తగా చూశాడు. వాళ్ళిట్టే నడుచుకుంటూ వస్తున్నారు. దానిలో ఒకడు బెరెంజీని, మిగతా ఇద్దరు అతని బాడీగార్డులు. బహుశా మైకేల్తో జరిగే మీటింగ్కే వెళ్తున్నట్లు ఉంది. ఒక బాడీగార్డు దగ్గరకు వచ్చి ఏమిటి గొడవ అని అడిగాడు. ఆ డ్రైవర్ ఏదో సర్ది చెబుతున్నాడు. ఇంతలోనే బ్రెజ్నీని ఇంకో బాడీగార్డ్ని వెంటబెట్టుకుని దగ్గరకు వచ్చి ఏయ్ ఏమిటి న్యూసెన్స్ అని బెదిరించినట్లుగా అన్నాడు. ఆల్బర్ట్ నేరీ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే సమన్స్ బుక్ని జేబులో పెడుతూనే గన్నిని బయటికి తీసి బెర్జీని ఛాతి మీద 3 సార్లు కాల్చాడు. 3 బుల్లెట్లు గురి తప్పలేదు. నెత్తుటి మడుగులో కూలిపోయాడు. బెర్జీని మిగతా 3 బెదిరిపోయి వాళ్ళని కవర్ చేసుకోవడానికి తలా ఒక దిక్కు పరిగెత్తారు. ఇదే అదునుగా గుంపులో కలిసిపోయిన అంతర్ధానమైపోయాడు ఆల్బర్ట్ నేరీ. కొన్ని సెకండ్లలో ఆల్బర్ట్ని తీసుకెళ్లే కారు ప్రత్యక్షమైంది. దానిలోకి ఎక్కేశాడు. అది చెల్సియా పార్క్ దగ్గర ఆగింది. తన యూనిఫామ్ని గన్ని ఆ కారులోనే విడిచిపెట్టాడు. సిద్ధంగా ఉన్న మరో కారులో ఎక్కి కాసెప్టిలో మాల్కి చేరుకున్నాడు. ఆల్బర్ట్ నేరీ ఇప్పుడు మైకేల్తో మాట్లాడుతున్నాడు. డాన్ ఒకప్పుడు నివసించిన ఆ ఇంటిలోనే ప్రస్తుతం టెషియో కాఫీ తాగుతున్నాడు. తీరిగ్గా అలా తాగుతూ మైకేల్ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే బ్రెజ్నీతో మీటింగ్ని ఏర్పాటు చేసింది అతనే కదా. కాసేపట్లో టామ్ హెజన్ ప్రత్యక్షమయ్యాడు. ఆ టెషియో మీటింగ్కి మైకేల్ తయారయ్యి ఉన్నాడు. మనం వస్తున్నట్లుగా బ్రెజ్నీకి ఫోన్ చేయి ఇప్పుడు అని చెప్పాడు టామ్. టెషియో వెంటనే లేచి ఓ నెంబర్కి డైల్ చేసి చెప్పాడు బ్రూక్లిన్కి, ఇప్పుడు బయలుదేరుతున్నాము, సిద్ధంగా ఉండండి అని. టామ్ హాజన్ వైపు చిరునవ్వుతో చూశాడు టెషియో. ఆ తర్వాత అన్నాడు, ఈ రాత్రికి మీటింగ్లో మైకేల్ ఒక మంచి డీల్ కుదుర్చుతాడని ఆశిస్తున్నాను. అదే నేను ఆశిస్తున్నాను అని బదులిచ్చాడు టామ్. ఇంతలో ఒక బాడీగార్డ్ వచ్చి చెప్పాడు, బాస్ కాసేపాగి వస్తారట, ఈలోపు ముందు ఓ కారులో మిమ్మల్ని ఇద్దరినీ వెళ్ళమంటున్నారు అని. అది విని టెషియో హతాశుడయ్యాడు. ఇప్పుడు అలా చెబితే ఎలా, నేను చేసిన ఏర్పాట్లన్నీ బూడిదలో పోసిన పన్నీరు కావా అన్నాడు ఏదో బస్ మిస్ అయినట్టుగా. వెంటనే కొంతమంది బాడీగార్డులు టెషియోని చుట్టుముట్టారు. ఇంకొన్ని క్షణాల్లో మరి కొంతమంది వచ్చి చేరారు అతన్ని బంధించుతున్నట్లు. టెషియోకి సీన్ మొత్తం క్షణంలో అర్థమయ్యింది. ఎక్కువగా నటించకుండా టామ్ని ప్రాధేయపడ్డాడు. మనం ఎన్నో ఏళ్ల నుంచి కలిసి పనిచేశాం, నన్ను వదిలిపెట్టమని చెప్పలేవా అని. నేను చేయగలిగింది ఏమీ లేదు, టెషియో నిర్లిప్తంగా అన్నాడు టామ్ హజన్. అంతే, బాడీగార్డులు టెషియోని ఒక కారులో ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోయారు. అంతే అతని చరిత్ర అలా ముగిసిపోయింది. కారులో రిజ్జీ చాలాసేపటి నుంచి వేచి చూస్తున్నాడు మైకేల్ పిలుపు కోసం. అతని గదికి వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ఏదో పెద్ద వ్యవహారమే జరుగుతున్నట్లుంది. కాకపోతే తనకేం తెలియడం లేదది. కారులోకి చికాకు లేచి మైకేల్కి ఫోన్ చేశాడు ఇంకొద్దిగా ఓపిక పట్టు. కొన్ని అర్జెంటు పనుల్లో ఉన్నాను అన్నాడు అవతల నుంచి తను. ఈ లోపల భార్యకు నీకి ఫోన్ చేశాడు, కొద్దిగా రాత్రి అయినా ఏదో టైంకి వచ్చేస్తాలే అని ఆమెకి చెప్పాడు కారులో. టైం కూడా ఆదా చేసినట్లు అవుతుంది కదా అని ఫ్రెషప్ అయ్యి ఈ మధ్యలోనే ఇంకో డ్రెస్ కూడా వేసుకున్నాడు. మైకేల్తో మాట్లాడే ఆ తర్వాత డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చునని. ఫోన్కి సమీపంలోనే ఉన్నాడు. ఏదో నిమిషంలో అతను కాల్ చేస్తాడని. ఎంతలో ఉన్నట్లుండి తలుపు కొట్టిన చప్పుడు అయ్యింది. వెళ్ళి తీశాడు. వచ్చిన 3 వ్యక్తుల్ని చూసి కొద్దిగా ఒళ్ళు జలదరించింది అతనికి. మైకేల్ మనిషి కూడా ఇప్పుడు ఎందుకనో వేరేగా అనిపించాడు.
మైకెల్ తో పాటు టామ్ హజెన్, రోకో ల్యాంపోనల్ సైతం తన గదికి వచ్చారేమిటబ్బా అని కాళ్ళు వణికినట్లయ్యాయి. మైకెల్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. టామ్, రుకోలు ఇద్దరూ గోడకి చెరువువైపున నుంచున్నారు. ఉన్నట్లుండి మైకెల్ ఒక ఊహించని ప్రశ్న అడిగాడు కార్లోని. కార్లో, నువ్వు ఒక ప్రశ్నకి సూటుగా సమాధానం చెప్పాలి. హత్య చేయబడ్డ నా అన్నగారు సన్నీ విషయానికి సంబంధించినది అది. ఆ ప్రశ్న విని కార్లో తనకి ఏమీ తెలియనట్లుగా మొహం పెట్టాడు. నువ్వు ఆ రాత్రి కొన్నేని కొట్టిన వెంటనే ఫోన్ రావడంతో సన్నీ ఆవేశంతో తగు జాగ్రత్త తీసుకోకుండా బయటికి వచ్చాడు. అలా అతను ఇంటి నుంచి బయలుదేరిన సంగతి మా శత్రువుకు ఒకరు ఒప్పందించారు. దానివల్లనే మార్గ మధ్యంలో సన్నీని కాల్చి చంపారు. చెప్పు, ఎవరది? ఆ రాత్రి నిన్ను సంప్రదించింది? సూటిగా అడిగాడు మైకెల్. కార్లో మొహంలో నెత్తురు చుక్కలేదు. శరీరంలో కంపనలు మొదలయ్యాయి. మైక్ నన్ను నమ్మి నేనే పాపు మెరుగును. నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నా, తత్తరపడుతూ అన్నాడు కార్లో. బ్రెజ్నీ మరణించాడు, ఫిలిప్ తట్టగ్లియాలు కూడా మరణించాడు. ఈ రాత్రికి మా ఫ్యామిలీకి చెందిన అన్ని అకౌంట్లు పూర్తి చేయాలనుకుంటున్నాను. నువ్వు నిర్దోషివని మాత్రం చెప్పకు కార్లో. నిజం చెప్పు, అప్పుడే నిన్ను వదిలివేయడం జరుగుతుంది. ఈ రాత్రికి లాస్ వేగస్ పంపించి వేస్తాను నిన్ను, తాపీగా చెప్పాడు మైకెల్. టామ్ ఇంకా రుక్కోలు మాత్రం వీడితో ఇంతసేపు మాటలేమిటి అన్నట్లు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చేసిన విచారణలో కారులో పాత్ర బయటపడింది. కాసేపు ఆగి మళ్ళీ అన్నాడు మైకెల్. వణికిపోకు కారులో, నా చెల్లెల్ని విధవరాల్ని చెయ్యనులే, అలాగే ఆమె పిల్లల్ని అనాథులుగా కూడా చెయ్యనులే. నిజం చెప్పు, నిర్దోషినని మాత్రం మనకు, ఎందుకంటే అది నా తెలివిడినే అవమానించపరిచినట్లు అనిపిస్తుంది. ఆ సంఘటనకి ముందు నిన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళు ఎవరు? బ్రిజ్నీనా లేక తట్టాగ్లియానా చెప్పు. ఇప్పుడు కారులోకి కొంచెం జీవితం మీద ఆశ కలిగింది. గుసగుసలాడుతున్నట్లుగా చెప్పాడు ఆ రాత్రి కలిసింది బ్రిజ్నీ అని. మంచిది, సరే ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు, చేతితో సైగ చేశాడు మైకెల్. హమ్మయ్యా బతికన్రా దేవుడా అనుకుంటూ బయటికి వచ్చి గుమ్మంలో ఉన్న కారులోకి ఎక్కాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడానికి వెళ్ళి ముందు సీట్లో కూర్చున్నాడు. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తిని చూశాడు. కొత్త వ్యక్తి, అలాగే వెనక సీట్లో ఎవరో ఉన్నట్లు అనిపించింది. కానీ మొహం సరిగ్గా కనబడలేదు. కారు మెల్లగా కదులుతూ మాల దగ్గరున్న ప్రధాన గేట్ను సమీపించగానే కారులో వెనక్కి తిరిగి చూడబోయాడు. అంతే, ఆ వెనక సీట్లో కూర్చున్న సెల్మంజా నవ్వుతూ నిశ్శబ్దంగా కారులో మెడలో పదునుగా ఉన్న ఒక వైరును వేసి ఉచ్చులా బిగించి గట్టిగా అలాగే నొక్కుతూ పట్టుకున్నాడు. కారులో కంఠాన్ని లోపలికంటూ చీల్చుతూ ఉండగా రక్తం కస్ కస్ అంటూ చిమ్మింది. మరింతగా వత్తి ఆ తర్వాత ధృవీకరించుకున్నాక దాన్ని లూజ్ చేశాడు. చేప కొట్టుకున్నట్లు కాసేపు కొట్టుకుని ప్రాణాలు విడిచాడు కారులో. ఒక్కసారిగా బాడించి గుప్పుమని దుర్వాసన కొట్టగా దాన్ని వెళ్ళనివ్వడానికి కారు నిండో అద్దాల్ని కిందకి దింపాడు సెల్మంజా. ఆ రకంగా కారులోని యొక్క విజయ యాత్ర పూర్తయింది. ఇవన్నీ పూర్తయిన 24 గంటల్లో ఇంకా కొన్ని సంఘటనలు జరిగాయి. సెల్మంజా ఇంకా రుకో లంపోన్లకు చెందిన దళాలు బ్రూక్లిన్ ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చిన బ్రెజ్నీనిలకి చెందిన బుక్ మేకింగ్ కేంద్రాలపై విరుచుకుపడ్డాయి. వారికి అక్కడి నుంచి తరిమి కొట్టారు. బ్రెజ్నీ ఇంకా తట్టాగ్లియా ఫ్యామిలీకి చెందిన ప్రముఖులంతా కార్లోన్ల వైపు పిరాయించారు. బెట్టు చేసి తిరగబడిన వారిని వివిధ రెస్టారెంట్లలో ఉండగా కాల్చివేయడం జరిగింది. అలాగే ఒకే ఒక మాస్టర్ స్ట్రోక్తో మైకెల్ కార్లోని యొక్క పేరు సాటి మాఫియా ఫ్యామిలీలో మారుమోగింది. పోయిన ప్రాంతాలని వెనక్కి తీసుకోవడంతో పాటు మిగతా 2 ఫ్యామిలీల బలం కూడా తోడయ్యి కార్లోన్ ఫ్యామిలీని ఇప్పుడు న్యూయార్క్ మాఫియా ఫ్యామిలీలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఇది ఇలా ఉండగా కొన్ని లాస్ వేగాస్ నుంచి వస్తూనే సోదరుడు మైకెల్ని చెడామడా తిట్టడం ప్రారంభించింది. ఆమె భర్త కారులోని ఇన్నాళ్ళు మాల్ ఉంచుకుని నమ్మించి చంపేశారని ఆరోపించింది. కాయా ఓదార్చడానికి ప్రయత్నించింది, అయినా ఆమె ఇంకా రెచ్చిపోయి తిట్టసాగింది. మా నాన్నగారు చనిపోయేంత దాకా ఆగి నా భర్తని ఈ విధంగా మైకెల్ మట్టుపెట్టడాన్ని ఆరోపించింది. అంతేకాదు బ్రెజ్నీని, తట్టాగ్లియా లాంటి వారిని ఎంతోమందిని మట్టుబెట్టాడని ఆరోపించింది. అదంతా చాలా ఓపికగా విని బాడీగార్డులతో మైకెల్ చెప్పాడు. ఆమె హిస్టరీగా ఏదో మాట్లాడుతుంది, కానీ తీసుకెళ్ళి డాక్టర్కి చూపించండి అని. ఆ తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు కాయా అడిగింది,
కొన్నీ చెప్పింది నిజమేనా అని. నిజం కాదు, నన్ను నమ్ము, నా వ్యవహారాలను అడగడానికి ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చాను, అలాగే దానికి జవాబు ఇచ్చాను, అలా అనేసి నిర్లిప్తంగా ఉన్నాడు మైఖేల్. కాయా ఇంతలో డ్రింక్స్ ఫిక్స్ చేయడానికి పక్క గదిలోకి వెళ్ళింది. అంతలోనే సెల్మంజా, ఆల్బర్ట్, నెర్రీ, రోకో, లంపన్లు వచ్చి మైఖేల్కి ఏదో విషయాన్ని నివేదిస్తున్నారు. సెల్మంజా మాట్లాడుతున్నప్పుడు డాన్ మైఖేల్ అని సంబోధించడం స్పష్టంగా విన్నది. దైవదత్తమైన ఒక అధికారంతో సాటి మానవులపై ఆధిపత్యం వహించిన రోమన్ చక్రవర్తులు ఆ శిల్పాల రూపంలో గంభీరంగా నిర్భయంగా రూమ్లో ఎలా నిలబడి ఉన్నారో అదేవిధంగా మైఖేల్ నిలబడి ఉన్నట్లు ఆమెకి తోచింది. కొన్ని చెప్పినదంతా నిజమేనని స్పృహ కలిగి కాయా బాధతో నిట్టూర్చింది. ఆ రక్తపాతంలో కూడిన విజయం ఒక సంవత్సరం తీసుకున్నది. మళ్ళీ అన్ని రకాలుగా కార్లిన్ ఫ్యామిలీ కుదుటపడడానికి, ఇంకా కొన్ని మార్పులకి గురయ్యి కొత్త రూపులో పుష్పించడానికి, దానికి తగిన రాజకీయ మంత్రంగం సాగించవలసి వచ్చినది. ఇటు న్యూయార్క్లోని వ్యవహారాలు, అటు లాస్ వేగస్లోని వ్యవహారాలకి సమానంగా సమయం కేటాయించి చూసుకుంటున్నాడు మైఖేల్. ఎట్టకేలకి న్యూయార్క్లోని బిజినెస్ నుంచి తను తప్పుకొని లాస్ వేగస్ కేంద్రంగా చేసుకోదలిచాడు అతను. సెల్మంజా ఇప్పుడు సొంతంగా ఫ్యామిలీని తయారు చేసుకున్నాడు. రొక్కో ల్యాంపోన్ తమ కాంపరిజ్మెన్ కొనసాగుతాడు. ఇక ఆల్బర్ట్ నెరీ లాస్ వేగస్లోని తమ కేసులో అన్నింటినీ చూసుకునే సెక్యూరిటీ చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు న్యూయార్క్లోని ఆ మాల్, ఇంకా ఇతర ప్రాపర్టీలని అమ్మివేయడం జరిగింది. కాయాకి కూడా లాస్ వేగస్ బాగా నచ్చింది. ఆ ఎర్రని పర్వత సానువులు, మెరిసే ఇసుక, కృత్రిమ జలాశయాలు, ఆ వాతావరణం మంచిగా అనిపించింది. కాలమే చేసిన గాయాలు మానుపుతుంది అన్నట్లుగా కొన్ని కూడా మైఖేల్ని తాను ఆ రోజున తిట్లకి క్షమాపణ కోరింది. అలాగే కారులో మరణించిన ఏడాది తిరగకుండానే ఆమె ఇంకో మంచి ఇటాలియన్ యువకుణ్ణి వివాహమాడింది. అతను తమ ఫ్యామిలీ కోసం పనిచేసే ఓ ఉద్యోగియే. లాస్ వేగస్ నుంచి పూర్తిగా షిఫ్ట్ కావడానికి ముందు ఓ రోజున కాయ్ తాను కేథలిక్గా మారదలుచుకున్నది అత్తగారి మాదిరిగా. మాల్ ప్రాంగణంలోనే గల ఓ చిన్న చర్చిలో ఆ తంతుకి ఆమె ఆ రోజు తయారవుతున్నది. స్నానించి అప్పుడే వచ్చి బెడ్ మీద ఓ వారగా కూర్చుని తన స్టాక్లింకింగ్ ధరించుతున్నది. ఆమె వెచ్చనైన తొడ మీద మైఖేల్ చేయి వేశాడు. ఇప్పుడు అదేమీది జరిగేది కాదు, ఇప్పుడు నేను కేథలిక్గా కమ్యూనియన్ పొందడానికి చర్చికి వెళ్తున్నాను అని చెప్పింది కాయా. ఏమో, నాకైతే నా పిల్లలు ప్రొటెస్టెంట్లుగా పెరగడమే ఇష్టం, ఆ జీవిత విధానం అమెరికాకి దగ్గరగా ఉంటుంది, తన అభిప్రాయం చెప్పాడు మైఖేల్. అయితే అతను పూర్తిగా వ్యతిరేకించలేదు ఆమె నిర్ణయాన్ని. చర్చిలోనికి అత్తగారు, ఆమె ప్రవేశించారు. అక్కడ ముందు భాగంలో ఉన్న చెక్కతో చేయబడిన ఒక రెయిలింగ్ మీద మోకరిల్లి ఉన్నది కాయా. మిగతా కమ్యూనియన్ పొందడానికి వచ్చిన వాళ్లతో పాటు అక్కడ శిలువ మీద క్రీస్తు, ఇంకా పరిశుద్ధులైన ఆయన అనుయాయుల విగ్రహాలు, వాటి ముందు ఎర్రని కాంతులెన్నుతున్న కొవ్వొత్తులు, పవిత్ర జలాన్ని తీసుకుని ఆమె శిలువ వేసుకుని ఆ పైన మునివేళ్లకి పెదాలకి తాకించుచున్నది. ప్రార్థించడానికి అన్నట్లు తల వంచిన ఆమె. చివరి భాగం. నిశ్శబ్దంగా మంత్రకాంతితో నిండిన ఆ చర్చి లోపల ఆమె ప్రశాంతంగా కనిపిస్తున్నది. కానీ లోపల ఎన్నో భావనలు. తన భర్త యొక్క పరలోక జీవితం అందులో ఒకటి. ఏడాది క్రితం అదే కొన్ని భర్త కారులో అచ్చె గావింపబడటం వెనుక తన భర్త మైఖేల్ పాత్ర ఉన్నదని కాయా అనుమానించి కినుక వహించి ఆమె పేరెంట్స్ ఉన్న ఊరు న్యూహాంప్షైర్ పిల్లల్ని తీసుకుని మరీ వచ్చేసింది. ఎందుకంటే కొన్ని కార్లోళ్ళ కొడుకుకి గాడ్ఫాదర్గా మైఖేల్నే ఉండమని చెప్పింది తనే. దాన్ని కూడా లెక్కలోకి తీసుకోకుండా కారులోకి హాని చేసినప్పుడు తన మాటకి ఏం విలువ ఇచ్చినట్లు, అందుకనే చెప్ప పెట్టకుండా పుట్టింటికి వచ్చేసింది. మైఖేల్ ఫోన్ చేశాడు కానీ తను ఎత్తలేదు. దానితో ఒకరోజు టామ్ హెజన్ దూతగా వచ్చాడు. ఏమిటి మైఖేల్ నిన్ను దేనికి పంపించాడు, మమ్మల్ని ఈ విధంగా బెదిరించడానికా అని అడిగింది కాయా. అతన్ని ఎందుకంటే తగినంత మంది బాడీగార్డులతో అతను వచ్చాడు ఇక్కడికి. అది విని టామ్ హెజన్ చాలా కోపం చెందాడు. నీలాంటి అన్నీ అర్థం చేసుకోగల వాళ్ళే అలా మాట్లాడితే ఎలా చెప్పు, ఆ మాట బాగాలేదు కాయా, బాధగానే అన్నాడు అతను. సరే చెప్పు, ఏమిటి విషయం,
ఎందుకని నువ్వు మైకేల్కి చెప్పా పెట్టకుండా వచ్చేసావు? అతను నాకిచ్చిన మాట ఏం నిలుపుకున్నాడని కొన్ని కొడుక్కి అతనికి గాడ్ ఫాదర్గా ఉండమన్నాను, కానీ కార్లో లేకుండా చేశాడు. అది పద్ధతేనా చెప్పు? ఏమంటున్నావుకాయా? కార్లో రిజ్జి హత్య చేయడం గురించి మాట్లాడుతున్నాను. దానికి గల కారణాలు కొన్ని నీకు చెబుతాను, విను. అవి చాలా సహేతుకమైనవి కూడా. హం, మొదటిసారి నీలోని లాయర్ కోణాన్ని చూపెడుతున్నావు టామ్, కానీ అదంతా బాగా అనిపించటం లేదు. సరేలేకాయా, కానీ ఒకటి ఆలోచించు. కారులో ఆ రాత్రి అదే అతని భార్య కొన్నీని కొట్టిన రాత్రి. ఆ పని ఎందుకు చేశాడో తెలుసా? కేవలం ఆమె పెద్దన్న సన్నీని బయటకు రప్పించడానికి. ఆ విధంగా వచ్చేలా చేసి బ్రజనీని మనుషులకి ఒప్పు అందించాడు. వాళ్ళు దారి మధ్యలో ప్లానిగా పొంచి పెట్టి సన్నీని హత్య చేశారు. అంటే కారులో చేసిన పని ఎలాంటిది? నువ్వే ఆలోచించు అని ప్రశ్నించాడు టామ్. కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది కాయా. డానికి ఇవన్నీ తెలుసు, అందుకనే కొన్ని పనులు ఆయన చేతులతో చేయడం ఇష్టం లేక చివరి రోజుల్లో అన్ని వ్యవహారాల నుంచి వైదొలిగి మైకేల్కి అప్పగించింది. చెప్పుకుపోతున్నాడు. గలగలా పారుతున్న సెలయేరు పక్కనున్న చెట్ల కింద గలగలా పచ్చికలో కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సరే, ఎప్పుడో జరిగిపోయిన విషయం కదా, ఆ విధంగా భావించి కారులోని క్షమిస్తే పోయేది కదా, నిర్లిప్షిప్తంగా అంది కాయ. అది నువ్వు చెయ్యగలవు, కానీ మైకేల్ స్థానంలో ఉన్న వ్యక్తి ఆ పని చెయ్యలేడు. అలా మైకేల్ గనక కారులోని వదిలేసి ఉన్నట్టయితే ఈపాటికే మైకేల్ చనిపోయి ఉండేవాడు. అది నీకు తెలుసా? ఎందుకలా? ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. నువ్వైనా టామ్, నాకు తెలుసు ఆ పని మైకేల్ చేయలేడు, కానీ నువ్వు సిసిలియన్వి కాదు కదా. ఒక స్త్రీకి నిజం చెప్పగలవు, ఆమె కూడా నీలాంటి మనిషేనని భావించగలవు కదా. మళ్ళీ కాసేపు నిశ్శబ్దం. నీతో అబద్ధం చెప్పాడని మైకేల్ మీద నీకు పిచ్చి కోపం వచ్చింది కదూ. అతన్ని నువ్వు గాడ్ ఫాదర్గా నియమించావు. కారులో కొడుక్కి నిజానికి అది అతనికి ఇష్టం లేదు, కానీ కారులోని నమ్మించడానికి ఆ అవకాశాన్ని మైకేల్ వాడుకున్నాడు. ఆ ఏ క్లాసికల్ టాక్టికల్ మూవ్ టు విన్ విక్టిమ్స్ ట్రస్ట్, నవ్వాడు టామ్. ఇంకా ఆగకుండా చెప్పాడు, కాయా, నీతో ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నా, డాన్ చనిపోయిన తర్వాత మైకేల్ని చంపడానికి ఒక కుట్ర జరిగింది. దానికి రూపకర్త ఎవరో తెలుసా? టెషియో. కాబట్టి అతన్ని అంతమొందించవలసిన అవసరం ఏర్పడింది. కారులోని కూడా తప్పనిసరిగా పరిస్థితుల్లోనే తీసేవేయాల్సి వచ్చింది. ఒకవేళ మైకేల్ వాళ్ళని క్షమించినా వాళ్ళు మైకేల్ని క్షమించే మనుషులు కారు. ఏదో ఓ రోజున మైకేల్ని హాని కలిగించడానికి వాళ్ళు మొగ్గు చూపుతారు. నిజానికి టెషియో అంటే కూడా అతనికి చాలా ఇష్టం, అలాగే తన సోదరి కూడా. కానీ ఆమె భర్త కారులోని కానీ అలాగే టెషియోని కానీ బ్రతికినిచ్చినట్లయితే వారి చేతిలో మైకేల్ అక్కడికే కాదు, నీకు మీ పిల్లలకి కూడా ప్రాణహానే. అంతే దాకా ఎందుకు? మైకేల్ మీద ఆధారపడిన మనుషులు ఎంతమంది ఉన్నారో అంతమంది అదే స్థితిలోకి నెట్టవేయబడతారు. ఇంతమందికి సంరక్షించుకోవడానికే మైకేల్ వాళ్ళిద్దరినీ చంపవలసి వచ్చింది అని పోసగుచ్చినట్లు చెప్పాడు టామ్. ఇదంతా మైకేల్ నాతో చెప్పమన్నాడా అని అడిగింది కాయా. నేను ఇప్పుడు చెప్పినవన్నీ అతనికి కానీ చెబితే నేను చచ్చానే. అయితే ఒకటి, నువ్వు నీ పిల్లల్ని సక్రమంగా చూసుకున్నంతకాలం నీకిష్టమైన అన్ని పనులు నువ్వు చెయ్యవచ్చు, దానికి అతను అడ్డు చెప్పడు. ఒక్క మాటలో చెప్పాలంటే యూఆర్ హీజ్ డన్, ఇది మాత్రం చెప్పమన్నాడు నవ్వుతూ అన్నాడు టామ్ హజన్. ఆ తర్వాత 5 నిమిషాలకి ఆమె అడిగింది, సరే నీ కారులో పిల్లల్ని నన్ను న్యూయార్క్కి తీసుకువెళ్తావా అని. అసలు నేను వచ్చిన పనే అది కదా అని చెప్పాడు టామ్. నిశ్శబ్దం నుంచి చీల్చుతూ చర్చిలో గంట లయబద్ధంగా మోగింది. కాయా ఇప్పుడు ఆ చర్చిలో మోకరిల్లి ఉన్నది. ఆమె నోటిలో ఉంచిన పపేరీ థిన్ వాఫర్ని చప్పరించింది. పాప ప్రక్షాళన అనుభూతి పొందింది. ఆమె మైకేల్ యొక్క ఆత్మ రక్షణార్థం ఇప్పుడు ప్రార్థించింది. ఇప్పుడు హృదయం అన్నిటి నుంచి విముక్తి పొందినట్లుగా తోచింది కాయా అడమ్స్ కార్లియన్కి. ఇంతటితో గాడ్ ఫాదర్ బుక్ ముగిసింది. ఈ అనుసృజనలో అడుగడుగున మూర్తి గారి కంఠస్వరం వినిపిస్తుంది, ఆయన వ్యాఖ్యానం కనిపిస్తుంది. అయినా మూల రచనలోని పరిమళం మనకు అనుభవంతోనే ఉంటుంది. ఇదేదో యథాపలాపంగా లభించిన ఫలితం కాదు, కానీ దీని వెనుక మూర్తి గారి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, పనితీరు ఉంది. ప్రపంచ సాహిత్యాన్ని చదవాలని ఉండి కూడా అందుకు అవసరమైన సమయాయో ఓపికోయో భాషా ప్రవేశమో లేని వారికి ఇదిగో ఇలాంటి సృజనలు అపురూప అవకాశాలు.
దాసరి అమరేంద్ర. ఇంతటితో గాడ్ ఫాదర్ బుక్ ముగిసింది. మరలా వేరొక బుక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.